మనకంటే ఎక్కువ లోన్ ఇవ్వచ్చండి. స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవ్వగలరు, ఇలాగా ఏదైనా మీరు ఇవ్వగలరు, అవునా కదా? అవునండి. అంచేత ఈ సదుపాయాలు ఏది కూడా, ఇది కాక మళ్ళీ మనం కొంత మన వ్యాపారం కూడా మనం చేసుకోగలము. ఇలాగా ఉన్నటువంటిది ఎక్కడ కూడా ఏ ఆర్థిక సంస్థ కూడా లేదండి. అంచేత మన బ్యాంకుకు ఉన్నటువంటి బలాలు, చాలా బలాలు ఎక్కువ ఉన్నాయండి. ప్రతిదానికి కూడా మనం నిరుత్సాహ పడకూడదు, ఉత్సాహంగానే పనిచేయాలి. ఉత్సాహంగానే పనిచేసినప్పుడు మీకు ఒక చిన్న ఇది చూపెడతానండి. అబ్రహం లింకన్ ఉండేవాడు కదండి, అబ్రహం లింకన్ అండి, 1831 నుంచి 1831 నుంచి 1860 వరకు మధ్యలో మీకు అతను ఎన్ని నష్ట భార్య మరణించింది, 36లో ఆయనకు అనారోగ్యం చేసి నరాల వ్యాధితో బాధపడ్డాడు, 38లో ఎలక్షన్ లో ఓడిపోయాడు, 43లో కాంగ్రెస్ లో మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ 46లో ఓడిపోయాడు, 55లో ఓడిపోయాడు. మార్కుడు లాగా ఆయన మళ్ళీ 1860లో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడండి. ఏమండి, మీరు ఇది ఒకసారి చూస్తే మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. మనం ఓడిపోయామని అనుకోకూడదు ఎప్పుడు కూడాను. మనం ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఓడిపోరు, పోరాటాలండి తప్పకుండా, తప్ప మీరు పోరాడుతూనే ఉండాలి. మీరు చూడండి ఇక్కడ ఈ దీంట్లో దాదాపు 30 ఏళ్ళు పోరాడాడు ఆయన. పోరాడి 30 ఏళ్ళ తర్వాత ఆయన బ్రహ్మాండంగా అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడండి. 30 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. అలాగే ఒకసారి స్లైడ్ చూడండి. మనం పాత అవకాశాలను తెలుసుకోవడం కాదు, చిన్నప్పుడు మనం కాకి కడవ కథ చదువుకున్నాము. సో కాకి కడవ కథలో ఒక్కొక్క రాయి వేసి నీళ్లు పైకి వచ్చాక నీళ్లు తాగేది, కానీ అది పాత తరం కాకి. కొత్త తరం కాకి ఏంటంటే ఒక స్ట్రా ఎక్కడో నోట కరుచుకొని వచ్చి దాంట్లో ఉన్నటువంటి నీటిని తాగలిగినటువంటి కొత్త తరం కాకి ఇది. మీరు ఇదొరకు చూసి ఉంటారు ఈ స్లైడ్, ఎప్పుడైనా చూసారండి ఇలాంటి స్లైడ్? ఏమండి, చిన్నప్పుడు మనం పాత తరం కాకి కొత్త, అంటే యాక్చువల్గా కాకి కడప కథ చదువుకున్నాం, అది పాత తరం అనమాట. కొత్త తరంలో స్ట్రా వేసుకుని తాగుతాం చూడండి. అందుకని మనం పాత అవకాశాల గురించి తెలుసుకోవాలి, అండ్ అట్ సేమ్ టైం కొత్త అవకాశాలు మనకి ఎక్కడైనా ఉన్నాయేమో కూడా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. కొత్త అవకాశాల కోసం మనం ఎప్పుడు కూడా వెతుక్కుంటూ ఉండాలి. అంతేగాని పాత ప్రాణం పాతగానే ఉందాము, అలాగే ఉందాము, మనం మారమంటే కుదరదండి. ఎందుకో చెప్తున్నాను, ఎందుకు మారకూడదు. యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేద్దాం మనం. మనకి యాక్చువల్గా ప్యాక్ అనేది ఒక మెంబర్ డ్రివెన్ ఆర్గనైజేషన్ అండి. ప్యాక్ అనేది ఒక మెంబర్ డ్రివెన్, మెంబర్స్దే ఈ ప్యాక్. అంచేత ఈ ప్యాక్ను నడిపేవాళ్ళు ఎవరంటే మెంబర్స్. ఈ ప్యాక్ అనేది మెంబర్స్ వలన, మెంబర్స్ కొరకు, ఇదంతా కూడా మెంబర్స్ది. ఇది ఈజ్ కంప్లీట్లీ ఓన్డ్ బై మెంబర్స్. సో బై ది మెంబర్స్, ఫర్ ది మెంబర్స్, ఆఫ్ ది మెంబర్స్. మెంబర్స్ ఆర్ సెంట్రల్ పిల్లర్స్, దేనికైనా కూడా సెంట్రల్ పిల్లర్స్ టు ద గ్రోత్ అండ్ సక్సెస్ ఆఫ్ ది సొసైటీ. ఒక సొసైటీ సక్సెస్ అవ్వాలంటే మెంబర్స్ ఏ మెయిన్ పిల్లర్స్ అండి, సెంట్రల్ పిల్లర్స్. సో యాక్చువల్గా మనం ఒక ప్యాక్ నడపాలంటే దానికి రిసోర్సెస్ ఉండాలండి, డబ్బులు ఉండాలి. డబ్బులు మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటి షేర్ క్యాపిటల్, 2 రిజర్వ్ ఫండ్ అండ్ అదర్ రిజర్వ్స్, 3 డిపాజిట్స్, 4 బారోయింగ్స్, ఆ తర్వాత అదర్ లైబిలిటీస్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. ఇవి మన ప్యాక్ ఉన్నటువంటి, ఏ ప్యాక్ అయినా ఉన్నటువంటి రిసోర్సెస్. సో ఇవి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందామండి. రిసోర్సెస్, మనకు రిసోర్సెస్ ఉంటేనే మనం వ్యాపారం చేయగలము. సో రిసోర్సెస్లో 1 షేర్ క్యాపిటల్, 2 రిజర్వ్ ఫండ్, 3 అదర్ ఫండ్స్, డిపాజిట్స్, బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్. ఏ ప్యాక్కైనా ఇవే ఉంటాయండి. ప్యాక్గానే కాదండి, ఏది మామూలుగా ఆర్థిక వ్యవస్థకి ఏదైనా కూడా ఇవే ఉంటాయి. మెయిన్గా ఉండేటువంటివి రిసోర్సెస్ ఇవే, ఫైనాన్షియల్ రిసోర్సెస్. ప్యాక్స్ జనరల్లీ రైజ్ రిసోర్సెస్ త్రూ షేర్ క్యాపిటల్ కలెక్టింగ్ లింక్డ్ టు లోన్స్ అమౌంట్. మనం లోన్స్ ఇచ్చినప్పుడు మనం యాక్చువల్గా లోన్ లింక్డ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్ని మనం కలెక్ట్ చేస్తుంటాము. తద్వారా మనకు అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రిసోర్సెస్ షేర్ క్యాపిటల్. 2 యాక్సెప్టింగ్ డిపాజిట్స్, డిపాజిట్లు తీసుకుంటూ ఉంటాము. మనం ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ప్యాక్ అయితే కనుక మనం డిపాజిట్లను తీసుకుంటాము. అలాగే
ప్రతి బ్యాంకుకు కూడా బారోయింగ్స్ డిస్ట్రిక్ట్ కోఆప్ సెంట్రల్ బ్యాంక్ నుంచి కానీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి డిసిసిబిల్కి వస్తే డిసిసిబిల్ నుంచి మీరు తీసుకుంటారు. సో బారోయింగ్స్ మీరు ఖచ్చితంగా బారోయింగ్స్ ప్రతి బ్యాంక్కి ఉంటాయండి, బారోయింగ్స్ తీసుకుంటారు. ఇంకోటి సొసైటీస్ నార్మల్లీ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టర్నల్ ఫండింగ్. నార్మల్ గానండి ఏ ఆర్థిక సంస్థ అయినా కూడా ఎక్స్టర్నల్ ఫండింగ్ మీద ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్కాబ్ ఉంది అనుకోండి, ఆప్కాబ్ కూడా అంతే, ఆప్కాబ్ డిపాజిట్లు యాక్సెప్ట్ చేస్తుంది, ఆప్కాబ్ కూడా షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేస్తుంది, ఆప్కాబ్ కూడా మరి నాబార్డ్ నుంచి బారోయింగ్స్ తీసుకుంటుంది. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా అంతేనండి, ఎవరైనా కూడా ఎక్స్టర్నల్ బారోయింగ్ మీద ఆధారపడేవే. అంతేగాని మనకేమి మనం యాజమాన్యం కానీ మన మెంబర్లు కానీ వీళ్ళేం పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారం చేయరండి. ఇదంతా కూడా మనం ప్రజల డబ్బుతోనే వ్యాపారం చేస్తాము. సో బ్యాంక్స్ జనరల్ గా వీళ్ళు యాక్చువల్గా రిసోర్సెస్ రైజ్ చేసేది ఒకటి షేర్ క్యాపిటల్, రెండు యాక్సెప్టింగ్ ఆఫ్ డిపాజిట్స్, మూడు బారోయింగ్స్, నాలుగో పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫండింగ్ మీదే ప్రతి బ్యాంకు కూడా ఆధారపడి ఉంటుందండి. సో టూ మచ్ డిపెండెన్సీ హిండర్స్ దేర్ గ్రోత్ అండ్ వైబిలిటీ ఫర్ ద ఫాలోయింగ్. యాక్చువల్గా మనకి మనం అప్పు కనుక చేసినట్టయితే ఒకసారి ఆలోచిద్దాం, లిమిట్ శాంక్షన్ లెస్ దాన్ అడిక్యుయేట్, మనకి సరిపడినంత లిమిట్స్ ఇవ్వరండి. మనకి యాక్చువల్గా ఒక కోటి రూపాయలు పెట్టి డబ్బు రాదు. రెండు, ఫండ్స్ లో నాట్ ఎడిక్యుయేట్ అండ్ టైమ్లీ డ్యూ టు లిక్విడిటీ ప్రాబ్లమ్ ఆఫ్ లెండింగ్ బ్యాంక్, అది కూడా మనకి సరిపడ రాదు ప్లస్ టైమ్లీ మనకి ఎప్పుడైతే అవసరమో కావచ్చు. ఎందుకంటే ఫైనాన్సింగ్ బ్యాంకులు కూడా ఉన్నటువంటి లిక్విడిటీ ప్రాబ్లమ్ ఇంకోటో ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఇచ్చా మనకి టైమ్లీ ఫైనాన్స్ రాకపోవచ్చు, సరిపడినంత ఫైనాన్స్ రాకపోవచ్చు. ఇంకోటి మన సొసైటీ పరిస్థితులను బట్టి మనకి డ్రాయింగ్ పవర్ కూడా ఎంత ఉందో అంతే వస్తుంది తప్ప డ్రాయింగ్ పవర్ దాటి రాదండి. సో డ్రాయింగ్ పవర్ మనకి తక్కువ ఉందంటే తక్కువ డబ్బే మనకి ఫైనాన్సింగ్ బ్యాంక్ వస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతోనే మనం సరిపెట్టుకుని మనం వ్యాపారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాగే మార్జిన్ అవైలబుల్ ఈజ్ వెరీ థిన్, మనకి యాక్చువల్గా అప్పు చేసి వ్యాపారం చేసినప్పుడు మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి, మార్జిన్స్ పెద్ద ఎక్కువ మార్జిన్స్ ఉండవండి. సో మార్జిన్స్ బాగా తక్కువ ఉంటాయి. రెండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, బారోయింగ్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇన్ బిజినెస్, మనకి ఈ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఎక్కువ ఉండదండి, ల్యాక్ ఆఫ్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇన్ ద బిజినెస్, అంటే మనం స్వేచ్ఛగా వ్యాపారం చేయలేమండి, అందుకని ఆపరేషనల్ ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉండదు. ఇవన్నీ కూడా మనం అప్పు చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. అయినా కానీ ఇబ్బందులు ఉన్నాయని మనం అప్పు చేయడం మానం, అయినా కానీ ఉన్నటువంటి ఇబ్బందులు అవి అనేది మీకు చెప్తున్నాను నేనంతే. నెక్స్ట్, అలాగే టు మీట్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద మెంబర్స్ ఎడిక్వేట్లీ అండ్ టైమ్లీ. యాక్చువల్గా మనం ఎందుకు రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి అంటే మనం మెంబర్స్ యొక్క క్రెడిట్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అప్పులకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిపడినట్టుగా టైమ్లీ అంటే సకాలంలో సరిపడినంతటువంటి డబ్బు ఇవ్వడానికి మన మెంబర్లకి వాళ్ళ యొక్క క్రెడిట్ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వడానికి మనం రిసోర్స్ మొబిలైజేషన్ చేయాలి. రెండు, టు రిడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ ఫండింగ్, ఎక్స్టర్నల్ ఫండింగ్ మీద మనం అంటే ఎక్స్టర్నల్ ఫండింగ్ అంటే బారోయింగ్స్ మీద, బారోయింగ్స్ తగ్గించుకోవడానికి మనం డిపాజిట్లు మొబిలైజ్ చేయాలండి. టు గెట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇన్ రిసోర్స్ డిప్లాయ్మెంట్, మనకేంటంటే మనం డిపాజిట్లు తెచ్చుకున్న మన ఇష్టం వచ్చినట్టు మనం రిసోర్సెస్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అదే కనుక మనం హైర్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ నుంచి ఒక డిసిసిబి నుంచి అక్కడి నుంచో అప్పు తెచ్చామంటే వాళ్ళు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అనుగుణంగానే మనం చేయాల్సి వస్తుందండి. అందుచేత టు గెట్ ఆపరేషనల్ ఫ్రీడమ్, మనకి ఆపరేషనల్ ఫ్రీడమ్ రావాలంటే మనం డిపాజిట్లు మొబిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, టు ఇంక్రీజ్, మనం అప్పులు ఎలాగా చేస్తాము అప్పులతో పాటు డిపాజిట్ కూడా మొబిలైజ్ చేస్తే మన బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుందండి, మన బ్యాంక్ యొక్క బిజినెస్ వాల్యూము. నెక్స్ట్, టు ప్రొవైడ్ డిపాజిట్ సర్వీసెస్ అండ్ ప్రమోట్ థ్రిఫ్ట్ హ్యాబిట్. మనకి ఏంటంటే మెయిన్ అండి ఈ బ్యాంక్స్ లో థ్రిఫ్ట్ హ్యాబిట్ అంటే సేవింగ్స్ యొక్క సేవింగ్స్ కూడా మెంబర్లకు అలవాటు కావాలండి. మనం ఎంతసేపు అప్పులు తీసుకెళ్ళడమే కాకుండా వాళ్ళ డబ్బు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టుకునే విధంగా ఉంటే, వాళ్ళ డబ్బులు కూడా మన దగ్గర దాచుకునే విధానం ఉంటే బ్యాంక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి మెంబర్లకి. సో అందుకని ఎప్పుడు కూడా వాళ్ళకి మన దగ్గర సేవ్ చేసేటువంటి విధి విధానాలని మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. థ్రిఫ్ట్, థ్రిఫ్ట్ అంటే మన దగ్గర సేవ్ చేయడం అండి. అలాగే టు ఇంక్రీజ్ అవుట్ రీచ్, మీరు కొంతమంది మెంబర్లు ఉంటారండి, కొంతమంది మెంబర్లు అప్పు తీసుకోరు, ఓన్లీ డిపాజిట్లే పెడతారు. అలాగే డిపాజిట్లు పెట్టేటువంటి మెంబర్లు ఉన్నారనుకోండి మన యొక్క మెంబర్షిప్ పెరుగుతుందండి. సో ఇంక్రీజ్ ఆఫ్ అవుట్ రీచ్, మనకి ఎక్కువ మంది మెంబర్లు మన ఫోల్డ్లోకి రావడం జరుగుతుందండి. నెక్స్ట్, డిజైరబుల్ మిక్స్ లో ఎలా ఉంటుందండి, రిసోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అండి. కాస్ట్ ఫ్రీ రిసోర్సెస్ ఏంటంటే షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ మీద మనం నార్మల్గా డివిడెండ్ అది ఇవ్వము,
సో కాస్ట్ ఫ్రీ రిసోర్సెస్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ షేర్ క్యాపిటల్, అలాగే రిజర్వ్స్ సర్ప్లస్ ఏదైతే ఉన్నా ఇవన్నీ కూడా మనకి పెద్ద ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఇది కాదు. నెక్స్ట్ కాస్ట్ బేరింగ్ రిసోర్సెస్. కాస్ట్ బేరింగ్ అంటే మనం డిపాజిట్స్ మీద బారోయింగ్స్ మీద వడ్డీ పే చేయాలండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఎవ్రీ రూపీస్ ప్రైస్డ్. మనం వ్యాపారం చేస్తున్నాం అంటే ప్రతి రూపాయి మీద వడ్డీ చెల్లించాలి. సో కాస్ట్ బేరింగ్ రిసోర్సెస్ లో డిపాజిట్స్ కానీ బారోయింగ్స్ కానీ ఇవి రెండు కూడా మనకి చాలా ఖరీదైనవి కాస్ట్ బేరింగ్. అలాగే అంటే మనం వడ్డీ చెల్లించాలి డిపాజిట్ల మీద వడ్డీ. మీరు ఒక డిపాజిట్ వాళ్ళు తెచ్చారంటే ఆటో ఎక్కువ కూర్చున్నట్టే మీటర్ తిరుగుతూ ఉంటుంది. అలాగే బారోయింగ్స్ తెచ్చారంటే ఆటో ఎక్కువ కూర్చున్నట్టే మీటర్ తిరుగుతూ ఉంటుంది. మీరు తెచ్చుకున్న రోజు నుంచి వడ్డీ కట్టాలి, డిపాజిట్ అయినా కూడా బారోయింగ్స్ అయినా కూడా మీరు వడ్డీ కట్టాల్సిందే. నెక్స్ట్ అలాగే అండర్ డిపాజిట్స్ లో కాస్ట్ డిపాజిట్స్ రెండు ఉంటాయండి డిపాజిట్లలో. సో లో కాస్ట్ డిపాజిట్స్ మనకి లో కాస్ట్ డిపాజిట్స్ హై కాస్ట్ డిపాజిట్స్. లో కాస్ట్ డిపాజిట్స్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అండి. జనరల్ గా మనకి బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలండి, బ్యాంక్ లో మనకు ఓపెన్ చేస్తే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్ మీద మనం చాలా తక్కువ వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. సో హై కాస్ట్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ రికరింగ్ డిపాజిట్లు కానీ అవన్నీ కూడా హై కాస్ట్ డిపాజిట్స్. సో మీరు లో కాస్ట్ డిపాజిట్స్ ఎంత మొబైల్ చేస్తే అంత మంచిది బ్యాంక్ కి, ఎందుకంటే ఖర్చు తక్కువ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. సో మార్జిన్ ఎక్కువ పెట్టుకుని వ్యాపారం చేయడం ద్వారా మన సంఘానికి లాభం ఎక్కువ చేకూరుతుంది. సో హై కాస్ట్ డిపాజిట్స్ కూడా తీసుకోవాలి. హై కాస్ట్ డిపాజిట్స్ తీసుకోవద్దని చెప్పడం లేదండి. హై కాస్ట్ డిపాజిట్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాస్ట్ ఎక్కువైన తర్వాత హై కాస్ట్ డిపాజిట్స్ తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వ్యాపారం చేయగలమా చేయలేమా అనేది ఒకటి చూసుకోవాలి. యాక్చువల్గా నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఒక ప్యాక్ చూశానండి, 11% ఇస్తున్నారండి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద. 11% ఇచ్చుకుని మీరు ఏం వ్యాపారం చేస్తున్నారండి అని అడిగాను నేను. చేస్తే ఆయన ఏం చెప్పాడంటే రియల్ ఎస్టేట్ మార్టిగేజ్ లోన్స్ చేస్తున్నానండి అన్నాడు. ఎంత ఎంతకి ఇస్తున్నారండి అన్నా నేను. 15%కి ఇస్తున్నాను అంటే పెట్టుకున్నాడు. అంటే 11%కి మీరు డిపాజిట్లు యాక్సెప్ట్ చేశారంటే అవతల మళ్ళీ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలండి. 15%కి మీరు రియల్ ఎస్టేట్ మార్టిగేజ్ లోన్ చేశారంటే తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే మీరు 11%కి డిపాజిట్లు అక్కడ యాక్సెప్ట్ చేయాలండి. అంచేత హై కాస్ట్ డిపాజిట్స్ తీసుకోవచ్చు, తీసుకుని అవి ఎక్కడ పెట్టాలి వ్యాపారం ఎలా చేయాలి అనేది మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే తీసుకోవాలి. తప్ప మనకి హై కాస్ట్ డిపాజిట్స్ 11% 12% తీసేసుకుని వాటిని తీసుకెళ్ళిపోయి 6%కో 7%కో 8%కో ఇచ్చుకుంటే సంఘానికి నష్టం తప్ప లాభం లేదండి. అందుకని మీరు హై కాస్ట్ డిపాజిట్స్ ఎప్పుడున్నా కూడా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా అవి ఎక్కడ పార్క్ చేయగలము, ఏం వ్యాపారం చేయగలము హై కాస్ట్ డిపాజిట్స్ తెచ్చుకొని అనేది చూసుకోవాలి. లో కాస్ట్ డిపాజిట్స్ అనుకోండి, లో కాస్ట్ డిపాజిట్స్ మీకు ఎలా వస్తాయి అంటే తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రావాలి అంటే మీరు సర్వీస్ చేయాలండి. సర్వీస్ చేయడం తప్ప దేర్ ఇస్ నో అదర్ గో, ఇంకొక మార్గం లేదండి. ఒక అది బ్యాంక్ అయినా కావచ్చు, ప్యాక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మీకు వేళ లో కాస్ట్ డిపాజిట్స్ మన సంఘానికి రావాలి అని అంటే కనుక మనకి ఖచ్చితంగా మనం సర్వీస్ చేయాలండి. సర్వీస్ ఎంత బాగా సర్వీస్ చేస్తే అన్ని లో కాస్ట్ డిపాజిట్స్ మనకి రావడం జరుగుతుంది. ఓకే, అలాగే డిజైరబుల్ మిక్స్ లో అండర్ బారోయింగ్స్ లో కాస్ట్ బారోయింగ్స్ అండ్ హై కాస్ట్ బారోయింగ్స్. ఇక్కడ కూడా లో కాస్ట్ బారోయింగ్స్ హై కాస్ట్ బారోయింగ్స్ అని రెండు ఉంటాయి బారోయింగ్స్ లో కూడా. సో డిపాజిట్స్ ఆర్ చీపర్ దాన్ యాక్చువల్ గా డిపాజిట్స్ చూసుకుంటే బారోయింగ్స్ కంటే చీప్ పడతాయండి. అంటే నేను చెప్తున్నది లో కాస్ట్ డిపాజిట్స్ అయితే బాగా తక్కువ పడతాయండి. అలాగే కాస్ట్ ఫ్రీ ఫండ్స్ లో కాస్ట్ ఫండ్స్ హైయర్ దాన్ షేర్ లోయర్ ఇస్ ద యావరేజ్ కాస్ట్. సో అలాగే లోయర్ ఇస్ ద కాస్ట్ బెటర్ ఇస్ ద మార్జిన్. నేను ఇందాకనే చెప్పాను వడ్డీ తక్కువ మనకు మార్జిన్ ఎక్కువ ఉంటుందండి. హైయర్ పోర్షన్ ఆఫ్ లో కాస్ట్ ఫండ్ అండ్ లోయర్ పోర్షన్ ఆఫ్ హై కాస్ట్ ఫండ్స్. అందుకని ఎప్పుడు కూడా లో కాస్ట్ ఫండ్స్ అనేవి హైయర్ పోర్షన్ లో ఉండాలండి, హై కాస్ట్ ఫండ్స్ అనేవి లోయర్ పోర్షన్ లో పెట్టుకోవాలి. మనం జాగ్రత్తగా ఆ రకంగా ఫండ్స్ ని మేనేజ్ చేసుకోవాలి. తప్ప మన ఊరికే కాస్ట్ ఎక్కువ పెట్టుకుని మనం ఫండ్స్ తెచ్చుకొని లేదా డిపాజిట్లు తెచ్చుకొని వ్యాపారం చేయలేక సంఘాన్ని మాత్రం నష్టపెట్టకూడదండి, నష్టపోకూడదు. ఎప్పుడు కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా చూసుకోవాలి. మనకి ఒక డిపాజిట్ యాక్సెప్ట్ చేసాము, ఒక ఎవరో ఊళ్ళో భూమి వేసారండి, భూమి వేస్తే ఒక 10 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టారు. ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడ పెట్టాలి, మనం వ్యాపార పరంగా ఏం చేయాలి, మనం తీసుకున్నాం అంటే ఏం చేయాలి, మనం అక్కడ 10% ఇచ్చి తీసుకున్నాం, 10% ఇచ్చి తీసినప్పుడు మనం దాంతో వ్యాపారం ఏం చేయగలం. అలాగే ఒక 10 మంది రైతులు తీసుకొచ్చి ఒక్కొక్కరు 10 10 లక్షల చొప్పున పెట్టారు, 1 కోటి రూపాయలు 10%. సో ఈ 1 కోటి రూపాయలతో మనం ఏం వ్యాపారం చేయగలం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎప్పుడు కూడా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కాస్ట్ పడుతోంది, మనం యాక్సెప్ట్ చేసిన డిపాజిట్ మీద ఎంత వడ్డీ పే చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి.
అలాగే నీడ్ ఫర్ ఇంక్రీజింగ్ అవుట్ రీచ్, ట్విన్ ఆబ్జెక్టివ్స్, వన్ రిసోర్స్ మొబిలైజేషన్, రెండు బిజినెస్ డెవలప్మెంట్. ఇందులో స్ట్రాటజీ ఏంటంటే ఇంక్రీజ్ మెంబర్షిప్, మోర్ డిపాజిట్స్ అండ్ మోర్ బిజినెస్. ఎప్పుడు అంటేనండి, ఒక మన మెంబర్షిప్ని మనం పెంచుకోవాలి, ఎక్కువ డిపాజిట్లు తెచ్చుకోవాలి, బిజినెస్ ద్వారా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక్రీజ్ బారోయింగ్స్ మెంబర్స్, మోర్ క్యాపిటల్ అండ్ మోర్ బిజినెస్. అలా కాకుండా బారోయింగ్స్ మనం పెంచుకోవాలి, పెంచుకుని మెంబర్షిప్ పెంచుకోవాలి, పెంచుకుని తద్వారా క్యాపిటల్, షేర్ క్యాపిటల్ పెంచుకోవాలి, తద్వారా పెంచుకోవాలి. ఇవి రెండు కూడా స్ట్రాటజీస్, అంటే అటు డిపాజిట్లు తెచ్చుకోవాలండి, ఇటు బారోయింగ్స్ తెచ్చుకోవాలి. అటు డిపాజిటర్లని మన మెంబర్లుగా పెట్టుకొని మన అవుట్ రీచ్ పెంచుకోవాలి, అలాగే మన బారోయర్స్ ను కూడా బారోయింగ్స్ తెచ్చుకొని మన బారోయింగ్స్ ను పెట్టుకుని కూడా అవుట్ రీచ్ పెంచుకోవాలి. అవుట్ రీచ్ మీన్స్ ఎక్కువ మెంబర్షిప్ ని ఎక్కువ చేసుకోవటం అండి, అంతకన్నా ఏమి లేదండి. అలాగే మీరు స్ట్రాటజీస్ టు ఇన్క్రీజ్ మెంబర్షిప్, మెంబర్షిప్ విషయంలో ఏం చేయాలంటే కండక్ట్ హౌస్ హోల్డ్ సర్వే, ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు మెంబర్లుగా ఉన్నారో లేదో అనేది మన సంఘ పరిధిలో ఒకటి ఒక హౌస్ హోల్డ్ మీకు తెలియదని కాదండి, ఊరికే చెప్తున్నాను అంతే, మీకు ఒక స్ట్రక్చర్డ్ గా చెప్తున్నాను. మీకు హౌస్ హోల్డ్ సర్వే చేసి ప్రతి ఇంటికి తిరిగి ఎవరెవరు మెంబర్లుగా ఉన్నారు, ఎవరెవరు మెంబర్లుగా లేరు, మెంబర్ చేర్చుకోవడం ఒకటి మెంబర్షిప్ పెంచుకోవడానికి. రెండు, ఐడెంటిఫై అన్కవర్డ్ ఫ్యామిలీస్, ఎక్కడ ఏ ఫ్యామిలీస్ దీంట్లో మనకి మెంబర్లు కాకుండా ఉన్నారు అనేది ఆ ఫ్యామిలీస్ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై, అన్కవర్డ్ ఫ్యామిలీస్. అలాగే అంటే మనం అన్కవర్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, మెంబర్లు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కమిటీస్, మనం సబ్ కమిటీస్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళని వెళ్ళి ఎప్రోచ్ చేయి, మన మన స్టాఫ్ వెళ్ళి ఎప్రోచ్ చేయి, వాళ్ళని మెంబర్లుగా జాయిన్ చేసుకోవాలి. మోటివేట్ అన్కవర్డ్ ఫ్యామిలీస్ త్రూ విలేజ్ లెవెల్ మీటింగ్స్, మొత్తం అందరిని వెళ్ళి మనం పర్సనల్ గా చెప్పడం కుదరదు కనుక విలేజ్ లెవెల్ లో ఒక మీటింగ్ పెట్టి, అయ్యా ఇలాగ మా సంఘం ఉంది, సో పాలనా పాలనా అనేటువంటి సదుపాయాలు కలగజేస్తా ఉంది, పాలనా పాలనా రకంగా పాలనా పాలనా వాటికి ఫైనాన్స్ చేస్తా ఉంది, సో మా మన సంఘం గురించి చెప్తూ విలేజ్ లెవెల్ మీటింగ్స్ చెప్పి మన మెంబర్షిప్ ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. రెండు, పర్సనల్ కాంటాక్ట్, మనకి ఎవరైనా పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఉంటే పర్సనల్ కాంటాక్ట్ ద్వారా. నెక్స్ట్ క్రియేట్ అవేర్నెస్ త్రూ పబ్లిసిటీ, పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ అబ్జర్వ్ మెంబర్షిప్, ఒక వీక్ కో మంత్ కో ఒకసారి మనం డిపాజిట్ మొబిలైజేషన్ మంత్ లాగే మనం మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి పెట్టుకుని మనం ఒక వీక్లీయో మంత్లీయో ఈ మీటింగ్లు ఇవి కండక్ట్ చేసుకుని జాగ్రత్తగా ఎవరైతే అన్కవర్డ్ వాళ్ళు ఉన్నారో, అన్కవర్డ్ ఫ్యామిలీ ఉన్నారో, వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మన ఫోల్డ్లోకి తెచ్చుకోవటం, హౌస్ హోల్డ్ జాగ్రత్తగా సర్వే చేసుకోవటం, అన్ని కూడా ఇది ఒక స్ట్రాటజీ అండి. మన మెంబర్షిప్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ. ఒకటి ఏంటంటే హౌస్ హోల్డ్ సర్వే కండక్ట్ చేయడం ఒకటి, రెండు అన్కవర్డ్ ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేసుకోవటం ఒకటి, మూడు సబ్ కమిటీస్ కింద ఏర్పాటు చేసుకుని వాటిని వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఒకటి, నెక్స్ట్ ఆ ఫ్యామిలీస్ ని మోటివేట్ చేయడం, విలేజ్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, పర్సనల్ గా కాంటాక్ట్, అలాగే వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే మెంబర్షిప్ డ్రైవ్ పెట్టడం లాంటివి ఈ స్ట్రాటజీస్ ని మనం మెంబర్షిప్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే నీడ్ ఫర్ బిజినెస్ డైవర్సిఫికేషన్, చేంజెస్ ఇన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్, నీడ్ ఫర్ బిజినెస్ డైవర్సిఫికేషన్ లో మనం ఎంతసేపు ఈ లోన్లు ఇవ్వటం, ఎల్టీ లోన్లు ఇవ్వటమే కాకుండా మనం బిజినెస్ ని డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై చేయాలంటే చేంజెస్ ఇన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్, మనకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజెస్ ఏమున్నాయి అనేది మనం జాగ్రత్తగా గుర్తెరగాలండి. నెక్స్ట్ అలాగే చేంజెస్ ఇన్ ద కన్సంప్షన్ ప్యాటర్న్, కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కన్సంప్షన్ ఏది ఎక్కువ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి, కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలి. అలాగే చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్ స్పెండింగ్, వెహికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో దాన్ని బట్టి మీరు అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, ప్యాటర్న్ వాళ్ళు దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ మంది వెహికల్స్ కొంటున్నారా, లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కొనుక్కుంటున్నారా, లేదా పిల్లలందరినీ చదివించుకుంటున్నారా, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలా, అలాగే అందరూ ఇల్లు కట్టుకుంటున్నారా, హౌసింగ్ లోన్స్ ఇవ్వాలా, ఇది జాగ్రత్తగా మనం వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ స్పెండింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి మన సంఘ పరిధిలో. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ప్రొడక్ట్స్, ఎప్పుడైనా కూడా కొత్త టెక్నాలజీ, కొత్తతనాన్ని మనం ఆహ్వానించాలండి. అంతేగాని ఎప్పటిదో పాత వ్యవహారం కాకుండా కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగించి కొత్త కొత్త మార్పులను తీసుకురావాలి. నెక్స్ట్ హౌ టు ఇంక్రీజ్ మెంబర్షిప్ లో ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రమోట్ ఫార్మర్ క్లబ్స్ అండ్ టేకింగ్ దేర్ హెల్ప్, ఫార్మర్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ఒకటి, రెండు ఎస్ఎస్జిస్ ఎన్రోల్ చేయడము, ఎస్ఎస్జిస్ ద్వారా మరి వాళ్ళందరినీ మెంబర్లుగా జాయిన్ చేసుకోవడం, అలాగే జేఎల్జిస్ ని ప్రమోట్ చేయడము, అలాగే టేక్ ది హెల్ప్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్, మన పాలకవర్గం ఎవరైతే ఉన్నారో, సంఘం పాలకవర్గం వాళ్ళకి హెల్ప్ కూడా తీసుకోవాలి, అలాగే ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ టు ఇన్స్టాల్ కాన్ఫిడెన్స్, మన సంఘం మీద మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడటం కోసం మంచి జాగ్రత్తగా మంచి సర్వీస్ చేయాలండి, అలాగే ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స, ఆల్ టైప్స్ అంటే మొత్తానికి కాకపోయినా మనం చేయగలిగినటువంటి ఎక్కువ సర్వీసెస్, పర్సనల్ గా పర్సనలైజ్ సర్వీసెస్ చేస్తే మనకి మెంబర్షిప్ ఇంక్రీజ్ అవుతుందండి.
అలాగే బారోయింగ్ మెంబర్స్ ని మనం పెంచాలంటే ఇన్షూర్ క్విక్ డిస్పోజల్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్, ఎవరైనా లోన్ కి వచ్చారంటే క్విక్ గా డిస్పోజ్ ఆఫ్ చేయడం అనేది ఒక మార్గం అండి. అలాగే ఇన్షూర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్ ఆన్ టైం, వాళ్ళకి ఆన్ టైమ్ లో డిస్బర్స్మెంట్, మన లోన్ యొక్క డిస్బర్స్మెంట్ చేయడం. అలాగే ఇష్యూ ఆఫ్ కేసీసీ టు ఆల్ మెంబర్స్ కవరింగ్ ఆల్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్, అందరికీ కూడా కేసీసీ మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందరికి ఇష్యూ చేయడం. అలాగే ఇంట్రడ్యూస్ న్యూ లోన్ ఫోర్ ప్రొడక్ట్స్, మరి కొత్త లోన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనం తీసుకురావాలండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఎప్పుడు పాత పురాణం కాకుండా కొత్త కొత్త లోన్ అవన్నీ కూడా సమకాలీనంగా వాళ్ళ పిల్లల్ని అందరూ చదివించుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లోన్ ఉండాలి, అందరూ వెహికల్స్ కార్లు కొనుక్కుంటున్నారు కార్ లోన్ ఇవ్వాలి, అలాగే అందరూ బైక్స్ కొనుక్కుంటున్నారు బైక్ లోన్ ఇవ్వాలి. అందుకని ఇప్పుడు సైకిల్ కొనమంటే సైకిల్ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు కొంతమంది. సో అందుకని పాత లోన్ ప్రొడక్ట్స్ కాకుండా కొత్త లోన్ ప్రొడక్ట్స్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ అలాగే ప్రొవైడ్ యాక్చువల్ గా మనం వాడు కార్ కొనుక్కుంటాడు లక్ష రూపాయలు ఇస్తామండి, అంతకన్నా ఏమంటే లక్ష రూపాయలు కార్ రాదు కదండి. సో మనం ఎడిక్వేట్ క్రెడిట్ ఎంత వరకు ఇవ్వగలము, ఉదాహరణ చెప్తున్నాను కార్ లోన్స్ అని కాదు కానీ ఉదాహరణ చెప్తున్నాను, కారు కొనుక్కుందాం అనుకున్నాడు ఒక ఆయన లక్ష రూపాయలు ఇస్తామండి అన్నారు. సో లక్ష రూపాయలకి సరిపోదండి ఏ కారు రాదండి. అందుకని మనం 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఏదో పెట్టుకుని అంత ఇవ్వగలం అనుకుంటేనే కార్ ఫైనాన్స్ కి వెళ్ళాలి. సో ప్రొవైడ్ ఎడిక్వేట్ క్రెడిట్, సరిపడేనంత రుణం ఇవ్వాలి. అలాగే కవర్ మోర్ అండ్ మోర్ న్యూ మెంబర్స్, కొత్త మెంబర్లని మన ఫోల్డ్ లోకి మన సంఘం యొక్క పరిధిలోకి తెచ్చుకోవాలండి. అలాగే నీడ్ ఫర్ డిపాజిట్ మొబిలైజేషన్, డిపాజిట్స్ ప్రొవైడ్ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ రిసోర్సెస్. మనకి రిసోర్సెస్ లో మనకి ఎవరైనా వచ్చి మన సంఘంలో డబ్బులు డిపాజిట్ చేశారు స్టేబుల్ గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి అండి. కొన్నాళ్ళు ఉంటుంది మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు 5 ఏళ్ళకి వేశారు, 5 ఏళ్ళు మన దగ్గర డబ్బు ఉంచుకుంటారు, తీసేయారండి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంటే ఎవరు కావాలని తీసేయారండి, అవసరం ఉంటే తీసుకుంటారు వేరే విషయము, బట్ స్టేబుల్ గా ఉంటాయి నార్మల్ గా. అలాగే ఎనేబుల్స్ ప్యాక్స్ టు, మీరు జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుని జాగ్రత్తగా వ్యాపారం చేస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి ఉంటుందండి అక్కడ. అలాగే రెడ్యూసర్స్ డిపెండెన్సీ లెవెల్ ఆన్ ఎక్స్టర్నల్ ఫండింగ్, మీరు హైర్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి నుంచి కొంత మనం పక్కగా తప్పుకుని పక్కగా జరిగి కొంచెం యాక్చువల్ గా ప్రజల డబ్బుతో వ్యాపారం చేసుకోవచ్చు అండి. అలాగే ఎనేబుల్స్ ప్యాక్స్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇన్ బిజినెస్ ఆపరేషన్, మీకు మంచి ఫ్రీడమ్ ఆపరేషనల్ ఫ్రీడమ్ కూడా వస్తుందండి దీనివల్ల. సో ఇది యాక్చువల్ గా నీడ్ ఫర్ డిపాజిట్ మోరేషన్, డిపాజిట్ మోరేజ్ చేయడం వల్ల. నెక్స్ట్ అలాగే డిపాజిట్స్ ఆర్ లో కాస్ట్ ఫండ్స్ అండ్ ఆఫర్ బెటర్ స్ప్రెడ్ అండ్ మోర్ ప్రాఫిట్. యాక్చువల్ గా మీరు డిపాజిట్స్ మొబిలైజ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గచ్చు, మరి అలాగే జాగ్రత్తగా వ్యాపారం చేస్తే అండ్ ఇట్ సేమ్ టైం మీకు మంచి స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ మీన్స్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువ లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలాగే డిపాజిట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ప్యాక్స్ ప్రమోట్స్ థ్రిఫ్ట్ హ్యాబిట్ అమంగ్ మెంబర్స్. ఇప్పుడు యాక్చువల్ గా మీరు మంచి డిపాజిట్స్ కనుక యాక్సెప్ట్ చేసి మెంబర్ దగ్గర డిపాజిట్లు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి సేవ్ చేయాలనేటువంటి ఒక అలవాటు మెంబర్లకి అవుతుందండి. డిపాజిట్ యాక్సెప్టెన్సీ ఇంక్రీజెస్ అవుట్ రీచ్. ఎప్పుడైతే డిపాజిటర్లు మీ పొల్లో తీసుకున్నారో మీరు, మీ యొక్క మెంబర్షిప్ పెరగడం ఖాయమండి. సో మెంబర్షిప్ పెరుగుతుందండి, ఎందుకంటే డిపాజిట్ చేసిన వాళ్ళంతా అప్పులు తీసుకోరండి. డిపాజిట్ చేసే మెంబర్లు వేరు, అప్పులు తీసుకునే మెంబర్లు వేరు. మనం డిపాజిట్ చేసే మెంబర్లు కూడా మన ఫోల్డ్లోకి తీసుకుంటే మన మెంబర్షిప్ పెరుగుతుందండి. అలాగే డిపాజిట్ మొబిలైజేషన్ స్ట్రాటజీలో ఇంట్రడక్షన్ ఆఫ్ అట్రాక్టివ్ న్యూ డిపాజిట్ ప్రొడక్ట్, కొత్త డిపాజిట్ ప్రొడక్ట్ ఏదైనా పెట్టండి. నార్మల్ గా ఇప్పుడు ఆప్కాబ్లో 222 రోజులకి ఒక డిపాజిట్ ప్రొడక్ట్ పెట్టారండి. పెట్టి వాళ్ళు ఏం చేశారు, సీనియర్ సిటిజన్స్ కి 0.60 ఇచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు 0.70. సో అది ఒక అట్రాక్టివ్ గా న్యూ డిపాజిట్ స్కీమ్, ఎక్కడ ఇవ్వటం లేదు 0.70. యాక్చువల్ గా ఎక్కడ ఇవ్వటం లేదండి, 0.70 ఇస్తున్నారు. సో అలాగే ఏదైనా అట్రాక్టివ్ న్యూ డిపాజిట్ మాన్సూన్ డిపాజిట్ స్కీమ్ అన్నారు దాన్ని, ఇప్పుడు మాన్సూన్ డిపాజిట్ స్కీమ్ అని పెట్టారు, 0.70 ఫర్ సీనియర్ సిటిజన్స్. అలాగే క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద మెంబర్స్, మీరు మెంబర్స్ లో మంచి అవేర్నెస్ అంటే డిపాజిట్ చేసుకోవాలి, ఇది మన సంఘం, సో మన సంఘం జాగ్రత్తగానే చూసుకున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగానే మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మంచి సిఓ గారు ఉన్నారు, మంచి స్టాఫ్ ఉన్నారు, తెల్లారేస్తే కనబడుతున్నారు. ఒక అవేర్నెస్ మన దగ్గర డబ్బులు పెట్టాలంటే ఒక కాన్ఫిడెన్స్ ని మీరు క్రియేట్ చేయాలండి. అలాగే హోల్డింగ్ మీటింగ్స్, కొంతమంది రారు, కొంతమంది ఆ భావంలో ఉంటారు మన దగ్గర డిపాజిట్ చేస్తారు, కొంతమందికి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయండి, అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి పిలిచి మన యొక్క డిపాజిట్ స్కీమ్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసి డిపాజిట్లు యాక్సెప్ట్ చేయండి. అలాగే డిస్ప్లే ఆన్ బోర్డ్స్, ఎక్కడైనా చిన్న చిన్న బోర్డ్స్ గ్రామాల్లో మీ యొక్క ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాంప్లెట్స్ ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే వేరియస్ డిపాజిట్ స్కీమ్స్ ఆన్ లోన్ ఆర్ డిపాజిట్ పాస్బుక్స్ ఎక్సెట్రా. యాక్చువల్ గా లోన్స్ మీద కానీ డిపాజిట్ల మీద కానీ మనం పాస్బుక్ల మీద మనం ప్రింట్ చేపిస్తే బాగుంటుందండి, రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఇంకోటి కానీ. అలాగే అప్రోచింగ్ ఎవరీ హౌస్ హోల్డ్ ఇన్ ద ఏరియా, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా
ప్రతి ఇంటికి వెళ్ళి మీరు మన డిపాజిట్ మొబిలైజేషన్ గురించి చెప్పాలండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి, ఇది డిపాజిట్ మొబిలైజేషన్ క్యాంపెయిన్. అలాగే టేక్ ది హెల్ప్ ఆఫ్ ఫార్మర్ క్లబ్స్. ఫార్మర్ క్లబ్స్ ఏమైనా ఉంటే కనుక మీ సంఘ పరిధిలో వాళ్ళకి హెల్ప్ తీసుకోండి, వాళ్ళ ద్వారా డిపాజిట్ మొబిలైజ్ చేయండి. అలాగే సెట్టింగ్ టార్గెట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ న్యూ డిపాజిట్ అకౌంట్స్, ఒక టార్గెట్ పెట్టుకోండి. మీ బ్రాంచ్ లో మీ ప్యాక్ లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా టార్గెట్స్ ఇవ్వండి, ఇచ్చి ఇన్ని కొత్త అకౌంట్ మనం ఓపెన్ చేయాలి నెలకి అని చెప్పేసి పెట్టుకోండి. ఒక్కొక్కరు దాన్ని బట్టి ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రొవైడ్ బెటర్ అండ్ టైమ్లీ కస్టమర్ సర్వీసెస్, మంచి కస్టమర్ సర్వీస్ మీరు మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వండి. మంచి సర్వీస్ కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్ గా దానివల్ల కూడా కొన్ని డిపాజిట్ మీకు రావడం జరుగుతుందండి. అలాగే అప్రోచింగ్ రిటైల్ బిజినెస్ యూనిట్స్ ఇన్ ద ఏరియా, రిటైల్ బిజినెస్ ఏదైనా ఉంటే అలాంటి రిటైల్ బిజినెస్ చేయండి. అలాగే అప్రోచింగ్ సర్వీస్ హోల్డర్స్, స్కూల్ టీచర్స్ కానీ ఈ సర్వీస్ హోల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మన డిపాజిట్స్ మొబిలైజ్ చేయించండి. అలాగే అప్రోచింగ్ రిటైర్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక రిటైర్డ్ పీపుల్ ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంతమంది దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టమని అడగండి. కొంచెం వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది కనుక మన దగ్గర పెడితే అంతా బెటర్, కానీ కొంతమంది పెట్టచ్చు, కొంత డబ్బు పెట్టచ్చు, వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత డబ్బు అయినా మన దగ్గర పార్క్ చేయమని చెప్పండి. అలాగే అప్రోచింగ్ ద పీపుల్ హూ డిస్పోజ్ ఆఫ్ దేర్ ల్యాండ్స్ అండ్ అదర్ అసెట్స్. అలాగే ఎవరైనా కనుక భూములు అమ్ముకునే వాళ్ళు ఉంటే, లేదా ఇతర ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉంటే, భూములు కానీ ఇళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు వాళ్ళని కూడా మన దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టమని చెప్పండి, మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పండి. అలాగే రిటైనింగ్ ఎగ్జిస్టింగ్ డిపాజిటర్స్ బై ఎక్స్టెండింగ్ గుడ్ అండ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్, మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్లని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఒకటి, మంచి సర్వీస్ ఇచ్చి కొత్త కస్టమర్లు తెచ్చుకోవడం, రెండు రకాలైనటువంటి ఛాలెంజెస్ అండి డిపాజిటర్స్. ఒకటి ఆల్రెడీ మన దగ్గర డిపాజిట్ చేస్తున్న వాడిని కాపాడుకోవాలి, అక్కడి నుంచి మన దగ్గర నుంచి డిపాజిట్ పట్టుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాకుండా రెండవది కొత్త కస్టమర్లు కూడా మన ఫోల్డ్లోకి తీసుకోవాలి. నేను డిపాజిట్ల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎండగండి అని వెస్ట్ గోదావరిలో ఒక ప్యాక్ ఉందండి, ఎండగండి దాని పేరు. ఎండగండి ప్యాక్లో చుట్టుపక్కల రైతాంగం అంతా కూడా దాన్ని ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్ అని పిలుస్తారండి. ఎవరు కూడా ప్యాక్ అని పిలవరండి. మీరు డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నారండి అంటే ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్లో దాచుకుంటున్నాం అని చెప్తారండి చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఎండగండి బ్యాంక్లో డబ్బులు దాచుకుంటారండి. ఎందుకంటే ఓకే అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఇంకో ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇవేమున్నా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మన ఎండగండి పిఎస్సిఎస్ అంటే అది యాక్చువల్గా ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్ అని పేరండి దానికి, ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్ లోనే దాచుకుంటారు వెళ్ళి. ఎందుకని అలవాటు అయిపోయింది అక్కడ మన వాళ్ళకు ఆ డిపాజిట్ అక్కడ వేసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఎండగండి కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టుకుంటామండి మా డబ్బు అంటే ఎంత అంటే ఎంత నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారో చూడండి ఆ ప్యాక్ వాళ్ళు. అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది నాకు చూస్తేను. సో అలాగా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించాలండి ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్. రైతాంగం అంతా అక్కడ రెండు పంటలు పండుతాయి, లేకపోతే ఒకటి చేపల చెరువులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమాత్రం సర్ప్లస్ ఫండ్స్ ఉన్నా కూడా చాలా మంది అక్కడ ఎండగండి బ్యాంకులో అంటే ఎండగండి పిఎస్సిఎస్ లో ఎండగండి బ్యాంక్ అని అంటారు అక్కడ జనం అందరూ, ఎండగండి బ్యాంక్ లో కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంటారండి. అలాగే మనం టైమ్లీ పేమెంట్ ఆఫ్ డిపాజిట్స్, మనం ఎవరైనా వచ్చి డబ్బులు అడిగి ఏమంటే మా అమ్మాయి పెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే వెంటనే ఇవ్వాలండి. అంతేగాని రేపురా మాబరా మాకు డ్రాయలు రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పకూడదండి. ఎప్పుడు కూడా టైమ్లీ పేమెంట్ ఆఫ్ డిపాజిట్స్, దానికి సమర్పమైనటువంటి డబ్బు మన దగ్గర ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి లేదా ఇమీడియట్ గా ఇచ్చేస్తానని చెప్పేసి ఇమీడియట్ గా ఇచ్చేయాలి మనం. అలాగే ఇష్యూయింగ్ ఆఫ్ లోన్స్ అగెన్స్ట్ డిపాజిట్స్, డిపాజిట్ ఉంది ఆయన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాడు, సడన్ గా ఏదో అవసరం వచ్చింది, ఎవరి 1 లక్ష రూపాయలు మీ దగ్గర డిపాజిట్ ఉందండి మాకు 25,000 అవసరం ఉన్నాయి, ఇవ్వండి 25,000 అవసరం ఉన్నాయంటే 25,000 రూపాయలు ఇస్తే మీకు దాని మీద 1% 2% మీరు ఎక్కువ వేసుకుంటారు. మీరు డిపాజిట్ మీద ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇస్తున్నారు, 8% ఇస్తుంటే 10% లోన్ ఇవ్వచ్చు, లేదా 9% లోన్ ఇవ్వచ్చు. సో మీకు ఒక 1% ఎక్కువ వచ్చేది ఆయన డబ్బుల మీద మీరు లోన్ ఇస్తున్నారు. ఆ డిపాజిట్ ఎలాగ మన దగ్గర ఉంటుంది కనుక మన దగ్గర పెట్టుకుంటాడు కనుక సెక్యూరిటీ లోన్ అండి, ఎక్కడికి పోదు ఇచ్చినటువంటి డబ్బు. ఒకవేళ కనుక ఆయన కట్టలేకపోతే డ్యూ డేట్ నాడు మన డబ్బు మనం తీసుకుని మిగిలిన డబ్బు ఆయనకి ఇవ్వడం జరుగుతుందండి, లేదా రెన్యూ చేయడం జరుగుతుంది. సో అలా ఆ రకంగా మన డిపాజిట్ల మీద ఎవరైనా కనుక లోన్ అడిగినట్టయితే లోన్ ఇవ్వచ్చండి. అలాగే లాంచింగ్ ఆఫ్ డైలీ డిపాజిట్ స్కీమ్, ఏదైనా మనకి ఊళ్ళల్లో ఈ డైలీ డిపాజిట్ స్కీమ్స్ ఏమైనా కనుకున్నట్టయితే చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారండి, మోటార్ మెకానికల్ అని ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసేవాళ్ళని ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఆదాయం వస్తుందండి. ప్రతిరోజు చూస్తే సైకిల్ రిపేరర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి చాలా ఆదాయం జనరేట్ అవుతూ ఉంటుందండి. సో వాళ్ళ దగ్గర ఏదైనా డైలీ డిపాజిట్ స్కీమ్ లాగా తీసుకుని మనం ఏదైనా వాళ్ళ పేరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా వెళ్ళి ఆ డబ్బు అంతా కలెక్ట్ చేసుకుని వచ్చి మన ప్యాక్లో చేయడానికి జమ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో అది కూడా ఆలోచన చేయొచ్చు. సో డైలీ డిపాజిట్ స్కీమ్. అలాగే బారోయింగ్స్కి వచ్చేటప్పటికి బారోయింగ్స్ ఆర్ రిసార్టెడ్ టు మీట్ కస్టమర్ డిమాండ్స్ అండ్ లోన్స్ అండ్ డిపాజిట్ విత్ డ్రాయల్. అలాగే మీట్ రిసోర్స్ గ్యాప్ క్రంచ్,
మనకి ఎగ్జాక్ట్ రిసోర్స్ గ్యాప్ ఏదైనా కనుక ఉన్నట్టయితే ఆ గ్యాప్ ని చేయడానికి కూడా మనం బారోయింగ్స్ ని ఉపయోగించుకోవచ్చు. అలాగే మేక్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎక్కడైనా బారో చేసామంటే మనం ఎక్కడ పెడుతున్నాము, ఈ డబ్బు ఎంతకి తెచ్చాము, ఎంతకు పెడుతున్నాము, జాగ్రత్తగా ప్రాఫిటబుల్ గా ఉందా లేదా అనేది కూడా ప్రతి దానికి అడుగు అడుగడుగున ఆలోచించుకోవాలి. అలాగే దస్ డెసిషన్ షుడ్ బి టేకెన్ ప్రూడెంట్లీ. యాక్చువల్ గా మనం అప్పు చేసామంటే చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి అడిగేసి అప్పు తెచ్చుకొని జాగ్రత్తగా లాభాల వైపుకి వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా మనం బారో చేసి నష్టపోకూడదండి. అలాగే ప్రూడెంట్ బారోయింగ్ మీన్స్ స్ట్రిక్ట్లీ నీడ్ బేస్డ్. ఎప్పుడు కూడా ప్రూడెంట్ బారోయింగ్ అంటే ఎప్పుడు కూడా మనకు అవసరం ఉంటే అప్పు తెచ్చుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్, ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత వడ్డీ పడుతుంది దాని మీద ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అప్పు చేయడం వల్ల సంఘానికి అడ్వాంటేజెస్ అవునా కాదా, అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటుందా ఉండదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఫేవరబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, మనకి జాగ్రత్తగా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగిన ఉన్నాయా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చీపర్ ఆర్ సిమిలర్ దాన్ ద కాస్ట్ ఆఫ్ డిపాజిట్. కాస్ట్ ఆఫ్ డిపాజిట్ల కంటే తక్కువ వచ్చేటువంటి బారోయింగ్ నే మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి, డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి రిసోర్స్ మొబిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం మనము. సో ఇప్పుడు మనం బిజినెస్ డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. సో బిజినెస్ డైవర్సిఫికేషన్ లో మీకు ఎల్పిజి అనే మాట వినుంటారండి, మీరు విన్నారండి ఎల్పిజి మాట ఎప్పుడైనా? హలో హలో, గ్యాస్ కాదండి, ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ మూడు మాటలు 1991లో వచ్చాయండి మన సిస్టంలోకి. లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛ. ఇవాళ మన ప్యాక్కి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉందండి. స్వేచ్ఛ అంటే మీరు 8% తీసుకోవచ్చు, 9% తీసుకోవచ్చు. ఎవరు డిసిసిబి చెప్పదు, ఎపెక్స్ బ్యాంకు చెప్పదు, రిజర్వ్ బ్యాంకు చెప్పదు. మీ ఇష్టం వచ్చినటువంటి రేట్లు మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అదే లిబరలైజేషన్ అండి. పూర్వం అలా ఉండేది కదండి. పూర్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసేదంటే కమర్షియల్ బ్యాంక్స్ కి రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేసేదండి డిపాజిట్ల మీద. దాని మీద 0.25% మాత్రమే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కువ ఇవ్వగలదు, 0.50 మాత్రమే డిస్ట్రిక్ట్ కోఆప్ సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ ఇవ్వగలదు అని ఒక రూల్ ఉండేదండి. అప్పుడు లిబరలైజేషన్ లేదండి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రేట్లు చెప్పిందో ఆ రేట్కే మనం డిపాజిట్లు చేయాలి, అందుకని మన రేట్లు మనం నిర్ణయించుకోవడానికి వీలు లేదు. 1991 తర్వాత అయ్యా మేమేమి చెప్పము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేమేమి చెప్పము, మీరే మీ రేట్లను మీరు నిర్ణయించుకోండి, మీరు 7% ఇస్తే మీరు లాభం ఎంత లాభంతో మీరు వ్యాపారం చేయగలరు అనేది మీరే చూసుకోండి. 7%, 8%, 5%, 6% అనేది మేమేమి చెప్పము, ఏ బ్యాంకు ఆ బ్యాంకే నిర్ణయం తీసుకోండి. అలాగే అప్పుడు అందుకని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది, డిసిసిబిని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీ ప్యాక్స్ కూడా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎప్పుడైనా కూడా మీరు బారోయింగ్ చేస్తే తప్ప కానీ, లేదా మీరు డిపాజిట్లు యాక్సెప్ట్ చేస్తారంటే ఎవరు మాట్లాడరండి. లిబరలైజేషన్ స్వేచ్ఛ ఉంది. అలాగని మీరు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడితే సంఘం నష్టపడుతుంది అండి. ఇప్పుడు 11% పెట్టేశారనుకోండి, సంఘం నష్టపోకూడదు కదా. సంఘం నష్టపోకుండా జాగ్రత్తగా మనం లిబరలైజేషన్ లో మన వడ్డీ రేట్లను మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేటైజేషన్ అంతా కూడా ఇవాళ ప్రైవేటైజ్ అయిపోతుందండి. ఏది పెడితే అది పూర్వం అన్ని కూడా నేషనలైజ్ అయ్యేవి, ఇప్పుడు అన్ని కూడా ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. మీరు చూస్తున్నాం ప్రైవేటైజ్ అయిపోయి ఎంత బాగా చేసుకుంటున్నారో అందరూ మనం ఇవాళ చూస్తున్నామండి. నేషనలైజేషన్ మేము వెళ్ళలేదండి, దేశం ప్రైవేటైజేషన్ మేము వెళ్తోంది. కొత్తగా వచ్చినటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ మనం చూస్తున్నామండి ఎంత బాగా ముందుకెళ్ళిపోయో ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అండి. అలాగే గ్లోబలైజేషన్, ఇప్పుడు మనకి గ్లోబు మొత్తం గ్లోబే ఒక విలేజ్ అయిపోయింది. సో అలాగా గ్లోబలైజేషన్ ఈ మూడు కాన్సెప్ట్లు మొత్తం మనం చేంజ్ చేస్తుందండి. సో ఎల్పిజి కాన్సెప్ట్, సో లిబరలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ, ప్రాఫిట్ కాన్షియస్నెస్ హాస్ కమ్ టు ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే జాగ్రత్తగా వ్యాపారం చేయాలి, ఒకటి. రెండు, లాభాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయాలి. ఇవి రెండు ఎవరు చెప్పేది కాదండి, బయట నుంచి ఎవరు ఏం చెప్పరు. ఇక మనకి ఏంటంటే మనం వ్యాపారం చేస్తున్నామంటే ఎకానమీ జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. ఏ రేటుకి తెచ్చుకుంటున్నాము, ఏ రేటుకి అప్పులు ఇస్తున్నాము, ఏ రేటుకి డిపాజిట్ తీసుకున్నాము, ఏ రేటుకి దాన్ని పార్క్ చేస్తున్నాము డబ్బుల్ని. అలాగే ప్రాఫిట్ కాన్షియస్నెస్ ప్రతి దగ్గర కూడా ఈ పని చేయడం వల్ల మన సంఘానికి లాభమా నష్టమా అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి ఒక పని చేశారంటే ఆ పని చేయడం వల్ల సంఘానికి లాభమా నష్టమా, అప్పు తెచ్చాము సంఘానికి లాభమా నష్టమా, అలాగే డిపాజిట్ తీసుకున్నాము సంఘానికి లాభమా నష్టమా, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డైవర్సిఫికేషన్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. మీరు ఎప్పుడైతే డైవర్సిఫై చేశారో యాక్టివిటీస్ మీకు అగ్రికల్చరల్ ఫైనాన్స్ కంటే కూడా ఎక్కువ మార్జిన్ ఉంటుందండి. కానీ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది, మనం జాగ్రత్తగా రికవర్ చేసుకోవాలి, మంచి బారియర్ ఇవ్వాలి, మన డబ్బుని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోగలగాలి. ఇవ్వటం ఈజీ అండి, తెచ్చుకోవటం మళ్ళీ కష్టం, రికవర్ చేసుకోవడం కష్టం. అందుకని జాగ్రత్తగా డైవర్సిఫికేషన్ చేసినప్పుడు కూడా మంచి బారోయర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా మీరు వ్యాపారం చేయవలసి వస్తుంది.
అలాగే డైవర్సిఫికేషన్ హెల్ప్స్ టు మేనేజ్ ద రిస్క్. జాగ్రత్తగా మొత్తం అంత వ్యాపారం కూడా ఒక చోట పెట్టకుండా మొత్తం అగ్రికల్చరల్ ఫైనాన్సే చేశారండి. మొత్తం ఎస్ఏ ఇచ్చారు, ఎల్టీ ఇచ్చారు, మొత్తం పోయిందండి. మొత్తం తుఫాన్ వచ్చింది, మొత్తం పోయిందండి. ఒక్క రూపాయి రికవరీ లేదండి. కానీ మీరు కొంత డైవర్సిఫై చేశారండి, డైవర్సిఫైలో బాగానే వస్తుంది, సంఘానికి లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది, అప్పుడు మీరు సంఘం నిలబడుతుందండి. ఎప్పుడైనా కూడా ఒక రిస్క్ ని మేనేజ్ చేయాలంటే మనం డైవర్సిఫై చేయాలండి. అలాగే వన్ సెక్టర్ ఫెయిల్స్ డ్యూ టు ఎక్స్ట్రానియస్ రీజన్స్ అండ్ అదర్ సెక్టర్ విల్ బి ఏబుల్ టు ఎన్ష్యూర్ క్యాష్ ఫ్లో టు ద సిస్టమ్. అదే చెప్పాను మీకు, ఏదైనా తుఫాన్ వచ్చింది, మొత్తం పోయింది, వ్యవసాయం అంతా పోయింది, ఎవరు రైతాంగం ఎవరు కట్టే పరిస్థితుల్లో లేరు, కానీ సంఘం నడవాలి కదా. సంఘం నడవాలంటే డబ్బు రావాలి కదా. డబ్బు రావాలంటే మనం ఏదైనా కనుక డైవర్సిఫై చేస్తే, ఆ డైవర్సిఫై చేసినటువంటి దాని నుంచి మనం ఇన్కమ్ వస్తుంటే మనకి ఇబ్బంది ఉండదండి సంఘానికి. అందుకని ఈ డైవర్సిఫికేషన్ అనేది మనం రిస్క్ ని మేనేజ్ చేయడానికి బాగా ఉపయోగిస్తుందండి. అలాగే చేంజెస్ ఇన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పటికీ ఇప్పటికీ బాగా మారిపోయే రోజులు. కస్టమర్ రిక్వైర్మెంట్స్ మనము చిన్నప్పుడు ఎవరు కూడా ఏసీ వేసుకుని పడుకునేవాళ్ళం కాదండి. ఇవాళ ఏసీ లేకుండా ఎవరు పడుకోరండి. మనం చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన వాళ్ళం అండి. ఇవాళ బైక్ మీద కార్ మీద తప్ప వేరే వాళ్ళు తిరగట్లేదు. ఎందుకంటే మారిపోయాయి కస్టమర్ రిక్వైర్మెంట్స్, అన్ని కూడా మారిపోయాయండి. పిల్లల్ని పెద్ద ఎక్కువ చదివించుకోలేదండి. మన తల్లిదండ్రులు పెద్ద ఎక్కువ మనం చదివించలే. ఇవాళ మన పిల్లల్ని మనం చదివించుకోవాలంటే ఇంజనీరు, డాక్టర్లు, ప్రొఫెషనల్ కోర్సులు తప్ప మనం వేరే కోర్సు చదివించాం. ఎందుకని మన రిక్వైర్మెంట్ అలా వచ్చేసింది ఇప్పుడు. సో అందుకని ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి అందరూ కూడా. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా మారింది. ఇందాక చెప్పాను కన్సంప్షన్ ప్యాటర్న్ అంటే పూర్వం ఎవరు ఏసీ కొనుక్కునేవారు కాదు, ఇవాళ అందరూ ఏసీ లేని ఇల్లు లేదు. ఏమండి సెల్ ఫోన్ లేని మనిషి లేడు అసలు. సో సెల్ ఫోన్ అనేది పూర్వం ఉండేదా? లేదు. పైగా టచ్ స్క్రీన్ అందరూ కూడాను, పెద్ద పెద్ద ఫోన్స్. సో ఈ కన్సంప్షన్ ప్యాటర్న్ మారిందండి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్ స్పెండింగ్ వెహికల్స్, కన్స్యూమర్ దుర్బల్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ప్రొడక్ట్స్. ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగించడానికి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ని ఉపయోగించడానికి జనాలందరూ అలవాటు పడ్డారు. ప్రపంచం అంతా మారిపోతుందండి. మనం మారవండి, అదే పరిస్థితులు ఉంటామంటే కాదు, మన వ్యాపారం కూడా మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి. అలాగే ఎగ్జిస్టింగ్ బిజినెస్ నార్మల్గా మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏముందంటే సీకేసీసీ ఉందండి. అలాగే డీలింగ్ ఇన్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్, పీడిఎస్, కన్స్యూమర్ గుడ్స్, ఇవి మనం చేసే వ్యాపారాలండి. మీడియం టర్మ్ కమర్షియల్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్, లోన్స్ అగ్నెస్ట్, డిపాజిట్స్, మనం నార్మల్గా ఇచ్చేటువంటి బిజినెస్ అది ఎగ్జిస్టింగ్ బిజినెస్. అలాగే క్రెడిట్ డైవర్సిఫికేషన్ ఇన్ ఫార్మ్ సెక్టర్. మనం యాక్చువల్గా వేరియస్ అప్రోచెస్ డైవర్సిఫికేషన్ చేయడానికి క్రెడిట్ డైవర్సిఫికేషన్ ఇన్ నాన్ ఇన్ ఫార్మ్ సెక్టర్. అలాగే క్రెడిట్ డైవర్సిఫికేషన్ త్రూ రిటైల్ బ్యాంకింగ్, డైవర్సిఫికేషన్ ఆఫ్ నాన్ క్రెడిట్ యాక్టివిటీస్, డైవర్సిఫికేషన్ టు నాన్ ఫండ్ బేస్డ్ యాక్టివిటీస్. ఈ రకంగా చేసుకోవచ్చు మనం. ఇవేంటి అనేది చూద్దాం అండి. లోన్స్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ హైబ్రిడ్. మొట్టమొదట ఫారం సెక్టర్ లో లోన్స్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ హైబ్రిడ్ ప్యాడీ. హైబ్రిడ్ ప్యాడీ ఏదైనా కావాలంటే మనం దానికి లోన్స్ ఇవ్వచ్చు అండి. రెండు, అలాగే లోన్స్ ఫర్ వెజిటబుల్ కల్టివేషన్ అండ్ ఫోరి కల్చర్, దీనికి కూడా మనం లోన్లు ఇవ్వచ్చు. అలాగే లోన్స్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్ అండ్ ఫ్రూట్స్, అంటే ఇవి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటేనే చేయగలండి. అన్ని చేయాలని లేదండి, ఊరికే మీకు ఉదాహరణ చెప్తున్నాను అంతే. లోన్స్ ఫర్ కల్టివేషన్, ఇప్పుడు యూకలిప్టస్ కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల పెరగదండి. అలాగే ప్యాడీ ఉంటుంది, అసలు ప్యాడీ లేకుండా మొత్తం చేపల చెరువులు అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నారు. సో మనకి ఏదంటే అదే మనం చేసుకోవాల్సిన ఇది ఉంటుందండి. సో అందుకని మనం ఈ జాగ్రత్తగా చూసుకోవాలి. లోన్స్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్ ఫ్రూట్స్, అలాగే లోన్స్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ యూకలిప్టస్ బ్యాంబూ ఎక్సెట్రా, లోన్స్ ఫర్ రైజింగ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు ఫార్మ్ సెక్టర్ లో. అలాగే లోన్స్ ఫర్ సెటింగ్ ఆఫ్ కమర్షియల్ డైరీ, రైజింగ్ ఫోడరు అంటే మన పశువులకు సంబంధించినటువంటి మేతను పెంచడం, అలాగే మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్, అలాగే లోన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్, మన ఇంట్లోనే పౌల్ట్రీ యూనిట్స్ పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఫార్మ్ సెక్టర్ కిందకు వస్తాయి. అలాగే రిటైల్ లెండింగ్ వచ్చేప్పటికి ప్యాక్స్ హ్యాస్ టు డిజైన్ న్యూ ప్రొడక్ట్స్ టు సూట్ ద కస్టమర్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆపరేషన్. మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో ఏ ప్రొడక్ట్స్ కి మీకు డిమాండ్ ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే ప్యాక్స్ టు టేక్ అప్ రిటైల్ లెండింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఇట్స్ మెంబర్స్. అలాగే మరి యాక్చువల్గా మెంబర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మార్టిగేజ్ లోన్స్ ఏమైనా అవకాశం ఉంటే ఇచ్చుకోవచ్చు. అలాగే పర్సనల్ లోన్స్, అలాగే లోన్స్ అగ్నెస్ట్ డిపాజిట్స్, లోన్స్ అగ్నెస్ట్ ప్రెడ్జ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా గోల్డ్ లోన్స్ కూడా ఇవ్వచ్చు. సో అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్, లోన్స్ అగ్నెస్ట్ కేబీసీ కిసాన్ వికాస్ పత్రాస్, అలాగే క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ టు బిజినెస్ మెన్, ట్రేడర్స్ అగ్నెస్ట్ కొలాటరల్ సెక్యూరిటీ, అలాగే వెహికల్ లోన్స్. నాన్ క్రెడిట్ కి వచ్చేటప్పటికి ఇన్పుట్ సప్లై, సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇచ్చుకోవచ్చండి. అగ్రో ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి అగ్రో ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ లో రైస్ మిల్లు, జిన్నింగ్ యూనిట్,
సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, గోడౌన్ సర్వీసెస్ ఇలాంటివి. అలాగే కస్టమ్ హైరింగ్ లో ట్రాక్టర్, పవర్ టిల్లర్, డస్టర్స్, స్ప్రేయర్స్, క్రషర్స్ ఇలాంటివి చేసుకోవచ్చు అండి. అలాగే ఫ్లోర్ మిల్ యాక్టివిటీ, అగ్రో ప్రాసెసింగ్ యాక్టివిటీ వచ్చినప్పటికి ఫ్లోర్ మిల్ యాక్టివిటీ, పర్చేజ్ ఆఫ్ బీట్ జాయర్ ఫ్రమ్ మెంబర్స్, ప్రాసెస్ ప్యాక్ అండ్ సీల్. అలాగే ప్యాడీ ప్రాసెసింగ్, పర్చేజ్ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ మెంబర్స్, మిల్ అండ్ సెల్, మిల్ చేయడం సెల్ చేయడం. అలాగే ప్రాసెసింగ్ మే ఆల్సో బి డన్ బై చేంజింగ్ చార్జింగ్ ఫీ. యాక్చువల్ గా మనం ఏం చేసినా కూడా మన ఫీజు ఫీజ్ అంటే డబ్బులు తీసుకుని చేస్తాం అండి, ఇది కూడా ఫ్రీగా చేయము. అలాగే ఆయిల్ మిల్, అలాగే పర్చేజ్ ఆఫ్ ఆయిల్ తీసు ఫ్రమ్ మెంబర్స్, ప్రాసెస్ సెల్. అలాగే జాగరీ మేకింగ్, బెల్లం తయారీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఫ్రమ్ మెంబర్స్ అండ్ ఏజెన్సీ బేసిస్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మనం కొనుక్కుని అమ్ముకోవడం, ధాన్యం నిల్వ పోసుకోవడం, అమ్మటం ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అండి. డైరెక్ట్లీ టేకెన్ అప్ ట్రేడింగ్ యాక్టివిటీ ఫర్ ప్రొవైడింగ్ బెటర్ సర్వీస్, బెటర్ ప్రైసెస్ టు మెంబర్స్. అలాగే కన్స్యూమర్ టు బిజినెస్, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మన రేషన్ షాప్స్ అవి కండక్ట్ పెట్టడం అండి. అలాగే సేల్ ఆఫ్ ప్రాసెస్డ్ అవుట్పుట్, ప్రాసెస్డ్ అవుట్పుట్ అంటే రైస్, ఫ్లోర్, జాగరీ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా అవి అమ్మేటువంటి విధానంలో కూడా మనం చేసుకోవచ్చు అండి. అలాగే నాన్ ఫండ్ యాక్టివిటీ, సెల్లింగ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే దీనికి ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ కనుక మనం ప్యాక్ తీసుకుంటే మనకేం డబ్బులు ఖర్చు అవ్వండి, మనకు వచ్చేటువంటి కమిషన్ మన మన ప్యాక్ ఆదాయం అవుతుంది. పెట్టుబడి ఏం పెట్టకుండా చేసే బిజినెస్ ఇది. అలాగే సెల్లింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే కూడా మనం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదండి. అలాగే వర్కింగ్ యాజ్ ఫెసిలిటేటర్ ఫర్ ప్రావిజన్ ఆఫ్ పర్సనల్ లోన్స్ టు మెంబర్స్ ఫ్రమ్ బ్యాంక్స్. కొంతమంది కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే కమర్షియల్ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పిస్తామండి మా కానీ కొంత కమిషన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. సో ఆ రకంగా పర్సనల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ఇలాంటివి మనం అరేంజ్ చేసి వాళ్ళది, అంటే మనం ఇచ్చే పరిస్థితుల్లో లేము, మన దగ్గర డబ్బులు ఎక్కువ లేవు, మన దగ్గర డిపాజిట్లు ఎక్కువ లేవు, ఓన్లీ ఎక్కడో కూడా కమర్షియల్ బ్యాంక్ లో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ ఒకటి రెండు బ్యాంక్ తిరిగి వాళ్ళకి పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలాంటివి ఇచ్చేటువంటి దగ్గర కూడా మనం కొంత కమిషన్ ని మనం ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే మనం సంపాదించవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ బిజినెస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఓకే, సో దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ రెండు చేయించండి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో చిల్డ్రన్ పాలసీ, అలాగే ప్లాన్స్ ఫర్ హ్యాండిక్యాప్డ్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్, అలాగే స్పెషల్ మనీ బ్యాక్ పాలసీ ఫర్ ఉమెన్, జాయింట్ లైఫ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉంటాయండి లైఫ్ ఇన్సూరెన్స్ లో. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ లో మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇవాళ అంటే మామూలుగా ఊళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద కవర్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇవాళ చాలా బ్యాంక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కనుక తీసుకున్నట్టయితే చాలా మందికి హెల్త్, ఎందుకంటే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి జాయిన్ అయ్యారంటే లక్షలు లక్షలు ఖర్చు అయిపోతున్నాయండి. సో అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ జాగ్రత్తగా, ఏది చీప్ గా ఉంది, దేని ఇన్సూరెన్స్ అంటే దేని ప్రీమియం చీప్ గా ఉందో జాగ్రత్తగా చూసుకుని దాని యొక్క ఏజెన్సీ మనం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ మన ప్యాక్ పరిధిలో చేసుకుంటాం. అలాగే హోమ్ ఇన్సూరెన్స్, ఎక్కడన్నా దొంగలు గింగలు పడి ఇలాంటివి మన ఇంట్లో ఉన్నటువంటి థెఫ్ట్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని, అలాగా థెఫ్ట్ ఇన్సూరెన్స్ కానీ లేదా భూకంపాలు ఇలాంటివి వచ్చి ఏదైనా పోతే కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందండి. సో అలాంటి హోమ్ ఇన్సూరెన్స్, ట్రాక్టర్ ఇన్సూరెన్స్, ట్రాక్టర్లు రైతాంగానికి ట్రాక్టర్ ఉండాలని వాటి ఇన్సూరెన్స్, అలాగే షాప్ ఇన్సూరెన్స్, షాప్స్ ఉంటాయి కనుక షాప్స్ ఇన్సూరెన్స్, వెదర్ ఇన్సూరెన్స్, అలాగే క్యాటిల్ లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్, షీప్ గోటు ఇన్సూరెన్స్, అలాగే బ్లాకిష్ వాటర్ అండ్ ప్రాన్ ఇన్సూరెన్స్, కిసాన్ అగ్రికల్చర్ పంప్ సెట్ ఇన్సూరెన్స్, జనతా పర్సనల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి. వీటికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా మనం తీసుకుని ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా మనం చక్కగా ఇన్సూరెన్స్ బిజినెస్ చేయవచ్చు అండి. అలాగే సప్లై ఆఫ్ మిడ్ డే మీల్ టు స్కూల్, అలాగే ప్రొవైడింగ్ వేళ మధ్యాహ్న భోజన పథకం ఉంది కనుక చాలా చోట్ల ఎస్హెచ్జిసి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారండి. అలాగే మనం కూడా ఏదైనా చేయదలుచుకుంటే మిడ్ డే మీల్స్ స్కూల్స్ కి సప్లై చేయొచ్చు. అలాగే ప్రొవైడింగ్ కంప్యూటర్ సర్వీసెస్ ఇన్ ద విలేజెస్, మీరు యాక్చువల్ గా టికెట్లు బుక్ చేయడం కానీ లేదా రిజల్ట్స్ అయ్యి వచ్చినప్పుడు అప్పుడు కంప్యూటర్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయడం ఇలాంటి విలేజెస్ లో కూడా చేయొచ్చు. ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ మిల్క్ చిల్లింగ్ యూనిట్, అలాగే స్టార్టింగ్ ఆఫ్ టెలిఫోన్ బూత్స్. టెలిఫోన్ బూత్స్ ఇప్పుడు ఇంకా అవుట్డేటెడ్ అనుకోండి, ఇప్పుడు టెలిఫోన్స్ అలా మనకి వేరే చోటకి వెళ్ళి, ఎందుకంటే అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక టెలిఫోన్ బూత్స్ ఇప్పుడు ఎవరు చేయరండి ఆ వ్యాపారం. వాళ్ళు పెట్టినా కూడా అది లాగదు ఆ వ్యాపారం, అందుకని అది అవసరం తీసేద్దామండి. అది ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఫ్రమ్ విలేజ్ టు నియర్ బై టౌన్స్, ఏదైనా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏదైనా పెళ్లిళ్ళు అవుతాయి అయినప్పుడు మేము బుక్ చేసి పెడతామండి, వెహికల్స్ అవి మేము బుక్ చేసి పెడతామండి. ఎవరినో ఒకరితో టైప్ పెట్టుకుని మనకి వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకుంటూ కొంత కమిషన్ మనం తీసుకోవడం ద్వారా కూడా కొంత వ్యాపారం చేయొచ్చు అండి. అలాగే క్రెడిట్ లీకేజ్ టు ఎస్ఏజీసీ, ఎస్ఏజీసీకి లోన్లు ఇవ్వటము, అలాగే జేఎల్జీసీకి ఇవ్వటము,
అలాగే మరి బిజినెస్ ఫెసిలిటేటర్ కింద, బిజినెస్ కరస్పాండెంట్ కింద ఉండటం, అలాగే ఫార్మర్ క్లబ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ లోకి వస్తాయండి. సో ఇవన్నీ కూడా బిజినెస్ ఫెసిలిటేటర్స్. బిజినెస్ ఫెసిలిటేటర్ గా ఉండాలంటే మీకు బ్యాంక్స్ మే యూజ్ ఇంటర్మీడియరీ ఇంటర్మీడియరీస్ ఫర్ ఇన్సూరింగ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఎన్జిఓస్ కానీ ఎస్హెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, అలాగే విలేజ్ లెవెల్లో విలేజ్ నాలెడ్జ్ సెంటర్స్, ఫార్మర్ క్లబ్స్, ఐటీ ఎనేబుల్డ్ కార్పొరేట్స్, అగ్రి బిజినెస్ అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్స్, కేవైసీ కేవైబి యూనిట్స్, పోస్ట్ ఆఫీసెస్, పంచాయత్స్, ఇవన్నీ కూడా మనం వీళ్ళందరూ కూడా మన బిజినెస్ ఫెసిలిటేటర్స్ గా ఉండొచ్చు అండి. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి ఏమీ లేదండి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ బారోయర్స్, ఫిట్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్, కలెక్షన్ అండ్ ప్రిలిమినరీ ప్రాసెసింగ్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్, వెరిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ డేటా, అవేర్నెస్ ఆఫ్ స్మాల్ లోన్ ప్రొడక్ట్స్, డెట్ కౌన్సిలింగ్, నర్చరింగ్ ఆఫ్ ఎస్ఎచ్జెస్, జేఎల్జెస్, పోస్ట్ శాంక్షన్ మానిటరింగ్, హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ఎస్ఎచ్జెస్, జేఎల్జెస్, ఫాలోఅప్ ఫర్ రికవరీ, ఇవన్నీ కూడా మనము బిజినెస్ ఫెసిలిటేటర్ గా చేయవచ్చు అండి. అలాగే మరి డిస్బర్సల్ ఆఫ్ స్మాల్ వాల్యూ క్రెడిట్, మన ఏదైనా చిన్న చిన్న మొత్తాలు ఉంటే మనం డిస్బర్స్ బ్యాంక్ నుంచి, అలాగే రికవరీ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు కమర్షియల్ బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ కలెక్ట్ చేయడం, అలాగే కలెక్షన్ ఆఫ్ స్మాల్ వాల్యూ డిపాజిట్స్, చిన్న చిన్న డిపాజిట్లు యాక్సెప్ట్ చేయడం, అలాగే సేల్ ఆఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్, అలాగే బిజినెస్ కరస్పాండెంట్స్ గా ఎన్జిఓస్, ఎంఐఎఫ్ఎస్, సొసైటీస్ అండర్ బ్యాంక్స్ యాక్ట్, అలాగే ఎన్బిఎఫ్సిస్, పోస్ట్ ఆఫీసెస్, అలాగే కండక్ట్ డ్యూ డెలిజెన్సీ జాగ్రత్తగా చేయాలి పని, వైడ్ పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ ఫెసిలిటీ, బిజినెస్ ఫెసిలిటీస్ ఏం చేయొచ్చు అన్ని వీళ్ళు కూడా చేయొచ్చు, డిస్బర్సల్ ఆఫ్ స్మాల్ లోన్స్, రికవరీ, కలెక్షన్ ఆఫ్ డిపాజిట్స్. సో ఇవి నార్మల్ గా మనం చేసుకున్నటువంటి యాక్టివిటీస్ అండి. నీకు ఊరికే మీకు తెలియదని కాదు, ఊరికే చెప్పాను. ఓకే, ఒకసారి మనం, హలో ఫ్రెండ్స్, ఒకసారి మనం చూద్దాము దీంట్లో ఏలూరులో, ఏలూరు బ్యాంక్ వాళ్ళు ఈ చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ మీకు చూపెడతానండి. చూద్దరు కానీ కొన్ని సంఘాలు వెస్ట్ గోదావరిలో చేసినటువంటివి మీకు చూపెడతాను. చూడండి, ఎంఎస్సి కింద మీకు మనకి టర్మ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ వెంచర్స్ బై ప్యాక్స్ పర్పస్, యాజ్ పర్ ప్రాజెక్ట్ కాస్ట్ 25% మార్జిన్ మనం పెట్టుకోవాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.35, రీపేమెంట్ పీరియడ్ 5 to 7 ఇయర్స్. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కనుక మనకు కావాలంటే, ఏదైనా ఒక యూనిట్ సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే, ఆన్ లెండింగ్ టు ఫార్మర్స్, ఫెర్టిలైజర్స్, ఫిష్ ఫీడ్ ఇలాంటివి, ప్రాజెక్ట్ కాస్ట్ లో 10% మార్జిన్ మనం పెట్టుకోవాలి, 9.45 ఇంట్రెస్ట్. ఇది 3 ఇయర్స్ రెన్యూవబుల్, యాన్యువల్లీ యాన్యువల్ గా మనం రెన్యూ చేసుకోవాలి, లిమిట్లు ఇస్తారు. సో ఈ రకమైనటువంటి రెండు సదుపాయాలు, ఒకటి టర్మ్ లోన్స్, మనం ఏదైనా అంటే ఈ ఎంఎస్సి సంబంధించినటువంటి ఏదైనా చేయాలనుకుంటే ఈ రెండు లోన్లు అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎగ్రో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామేవి, ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎగ్రో స్టోరేజ్ సర్వీసెస్ లో స్టోరేజ్ గోడౌన్స్, అలాగే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, ఇవి రెండు కూడా బాగా చేస్తున్నారు అక్కడ వెస్ట్ గోదావరిలో. ఒక మోడల్ కింద చూపెడుతున్నానండి మీకు. అలాగే ఎగ్రో సర్వీసెస్ సెంటర్స్ కస్టమ్ హైరింగ్ లో హైరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ మిషనరీ ఇంప్లిమెంట్స్, క్రాప్ హార్వెస్టర్స్, ట్రాన్స్ప్లాంటర్స్, ట్రాక్టర్స్, పవర్ టిల్లర్స్, అదర్స్, ఇవన్నీ కూడా సంఘం కొనడం, అద్దెకి తిప్పటం, ఇవన్నీ కూడా సంఘం కొంటుందండి, కొని అద్దెకి తిప్పుతుంది అనమాట. అగ్రికల్చరల్ మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్, అలా ఏంటంటే క్రాప్ హార్వెస్టర్స్, ట్రాన్స్ప్లాంటర్స్, ట్రాక్టర్స్, పవర్ టిల్లర్స్, అదర్స్. ఓకే, నెక్స్ట్ అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ లో వాల్యూ అడిషన్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో మినీ రైస్ మిల్స్ ఉన్నాయి అక్కడ, మన ప్యాక్స్ రన్ చేసినట్టు మినీ రైస్ మిల్స్, అలాగే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రేడింగ్ సార్టింగ్ యూనిట్స్, క్యాటిల్ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్, ఫిష్ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్, మైజ్ షెల్లింగ్ ప్లాంట్స్. మైజ్ షెల్లింగ్ ప్లాంట్స్ అంటే మొక్కజొన్న కండెల నుంచి అండి ఆ జొన్నలు వేరు చేసేది మైజ్ షెల్లింగ్ ప్లాంట్స్ అండి. అలాగే డ్రైయింగ్ యార్డ్స్, ఇవన్నీ కూడా వాల్యుయేషన్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో ఇవి కూడా వాళ్ళు చేయడం జరుగుతుందండి. అలాగే మరి ఇవన్నీ కూడా మనం ప్యాక్స్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అండి, డైవర్సిఫైడ్ దాంట్లో చేస్తున్నామండి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రొడ్యూస్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా చాలా సంఘాలు లాభం పొందాయండి ఈ మధ్యన. అలాగే ప్రొడ్యూస్ మార్కెటింగ్ సర్వీసెస్, డైరెక్ట్ మార్కెటింగ్ లింకేజ్, ఏజెన్సీ సర్వీసెస్ ఫర్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఒకటి చేయడం అనేది కూడా జరుగుతుంది అక్కడ. మెయిన్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ బాగా జరుగుతుందండి, ప్రొక్యూర్మెంట్ వల్ల చాలా సంఘాలు లాభాలు పడ్డాయి. యాక్చువల్గా మనకి ఇంబ్యాలెన్సెస్ నుంచి కూడా బయటపడ్డాయండి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే అక్కడ. అలాగే అగ్రి క్లినిక్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్, ఆక్వా ల్యాబ్స్, ఇప్పుడు అక్కడ అంతా కూడా చార్జీలు ఎక్కువ అవుతున్నారు కనుక వెస్ట్ గోదావరిలో, ఎక్కువ కూడా ఆక్వా ల్యాబ్స్ కూడా బాగా కొన్ని సంఘాలు పెట్టడం జరిగింది, అవి కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఫర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు నడవడం జరుగుతుంది.
అలాగే మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి చాలా ప్యాక్స్కి, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్స్, పెట్రోలు డీజిల్ ఆటో గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ బంకులు ఉన్నాయి, అలాగే డీజిల్ ఆటో గ్యాస్, అలాగే ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి చాలా ప్యాక్స్కి, వెయి బ్రిడ్జెస్ ఉన్నాయి, మెడికల్ షాప్స్, జనరిక్ మెడిసిన్స్ అవుట్లెట్స్ ఉన్నాయి, వెర్మీ కంపోస్ట్ ఫార్మ్స్, అలాగే రూరల్ మార్ట్స్, కన్స్యూమర్ స్టోర్స్, సిమెంట్ పీవీసీ పైప్స్, వాటర్ ట్యూబ్స్, ఎనీ అదర్ సర్వీస్ టు ద రూరల్ పీపుల్. సో అలాగే మీ సేవ, కొంతమంది కొన్ని ప్యాక్స్ అక్కడ మీ సేవ సెంటర్స్ పెట్టుకున్నారు, అలాగే ఇంటర్నెట్ బుక్ టికెట్ బుకింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం, అవి పెట్టడం జరిగింది, మొబైల్ సర్వీస్ సెంటర్స్ పెట్టారు, అలాగే డేటా ఎంట్రీ జాబ్స్ కూడా కొంతమంది కొన్ని ప్యాక్స్ లో డేటా ఎంట్రీ జాబ్స్ కూడా చేస్తున్నారండి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ లిమిట్కి వచ్చినప్పటికి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్: వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ఆక్వాకల్చర్, ఫిష్ ఫీడ్ ఆన్ లెండింగ్, అలాగే ఫెర్టిలైజర్ ఆన్ లెండింగ్, క్యాటిల్ ఫీడ్ ఆన్ లెండింగ్, ప్లెడ్జ్ లోన్స్, అలాగే నేషనల్ వేర్ హౌసింగ్ రిసీట్ ఫైనాన్సింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుందండి అక్కడ. అలాగే డైవర్సిఫైడ్ బిజినెస్ యాక్టివిటీస్ లో వెస్ట్ గోదావరి లో చూడండి, స్టోరేజ్ ఆఫ్ గోడౌన్స్, స్టోరేజ్ గోడౌన్స్, రైస్ మిల్స్, పెట్రోల్ స్టేషన్స్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వెయి బ్రిడ్జెస్, మిల్క్ కలెక్షన్ సెంటర్స్, మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్, క్యాటిల్ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, అలాగే కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ, సూపర్ బజారు, క్లాత్ స్టోర్స్, చాఫ్ కట్టర్స్ బిజినెస్, సింగిల్ వీల్ ట్రాలీస్ సెల్స్, అంటే చాఫ్ కట్టర్స్ అంటే మన పశువులకు సంబంధించినటువంటి మేత ఏదైతే ఉందో దాన్ని పెద్దగా ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా పశువులు తినే విధంగా చాఫ్ కట్టర్స్ బిజినెస్, అలాగే సింగిల్ వీల్ ట్రాలీలో, ఇవి యాక్చువల్ గా మనకి ఈ సంచులు మోయడానికి దానికి ఈ వ్యాలీస్ ఉంటాయి, సింగిల్ వ్యాలీ ట్రాలీస్ ఉంటాయండి, అలా ఇవి ఒకటి, ఫిష్ ఫీడ్ సేల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అలాగే సేల్స్ అనమాట, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సెంటర్, అలాగే హెల్త్ సర్వీసెస్, ప్యాకేజ్ వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఇవన్నీ కూడా డైవర్సిఫైడ్ బిజినెస్ యాక్టివిటీస్. చూడండి ఫ్రెండ్స్, ఏలేటపాడు పిఎస్సిఎస్ లో ఒక మోడర్న్ రైస్ మిల్, చూడండి ఎలా కట్టారు, ఒక ప్యాక్ కట్టినటువంటి మోడర్న్ రైస్ మిల్ అండి ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారండి కనబడతా ఉందా? కనబడుతున్నాడు. చూడండి సార్, ఇది ఏలేటపాడు పిఎస్సిఎస్ లో ఒక మోడర్న్ రైస్ మిల్, ఒక ప్యాక్ కట్టినటువంటి మోడర్న్ రైస్ మిల్. ఎంత రిచ్ గా ఉందో చూడండి, ఎంత రిచ్ గా కనబడతా ఉందో చూడండి ఒకసారి కదా. ఇది యాక్చువల్గా రైస్ మిల్ 2019లో కట్టారండి లాస్ట్ ఇయర్. ఇది కెపాసిటీ వచ్చినప్పటికి 4 MT, 4 మెట్రిక్ టన్స్ పర్ అవర్. అలాగే క్యాపిటల్ కాస్ట్ 3 కోట్లు అయిందండి ఇది కట్టడానికి, 3 కోట్ల 15 లక్షలు అయిందండి. లోను 2 కోట్ల 10 లక్షలు లోన్కి వెళ్ళారు, గ్రాంట్ దీని మీద 10 లక్షలు వచ్చింది గ్రాంట్. సో ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ అంటే నెట్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే 60 లక్షలు సంవత్సరానికి వస్తుంది అనుకున్నారు వాళ్ళు. సో 12% వడ్డీకి తెచ్చుకున్నారు, 9 సంవత్సరాల్లో వడ్డీ మొత్తం లోన్ క్లోజ్ చేయాలండి. 3 కోట్లు అయిందండి ఇది కట్టడానికి, 9 ఏళ్ళ అప్పు అండి. ఏమండి, 2 కోట్ల 10 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకున్నారు, 9 ఏళ్లలో కట్టాలండి. చూడండి ప్యాడీ హార్వెస్టర్, ప్యాడీ హార్వెస్టర్ అక్కడ అద్దెకి తిప్పుతారండి ప్యాక్ వాళ్ళు, ప్యాడీ హార్వెస్టర్ ఏలేటపాడు పిఎస్సిఎస్. ఇది కూడా ప్యాడీ హార్వెస్టరే. ఈ ప్యాడీ హార్వెస్టర్ 2009లో ఎక్వైర్ చేశారు వాళ్ళు. కెపాసిటీ ఆఫ్ హార్వెస్టర్ ఒక ఎకరానికి ఒక గంటకి 1 ఎకరం చేస్తుందండి. ఇది క్యాపిటల్ కాస్ట్ 23 లక్షలండి, ఒక రోజుకి 700 గంటలు పనిచేస్తుంది, అవర్స్ ఆఫ్ వర్క్ డన్ పర్ యానం, ఒక సంవత్సరానికి 700 గంటలు పనిచేస్తుంది, అంటే రోజుకు 2 గంటలండి, రోజుకు 2 ఎకరాలు అయిపోతుంది. అలాగే యాన్యువల్ టర్న్ ఓవర్ 18 లక్షలు, ఎస్టిమేటెడ్ నెట్ ఇన్కమ్ యూనిట్ 9 లక్షలండి, 12%, ఇది కూడా 9 సంవత్సరాలండి. ఇది ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్, టీ నరసాపురం పిఎస్సిఎస్ ఉందండి, వాళ్ళు ప్యాక్డ్ వాటర్, ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసి అమ్ముతారు వాళ్ళు. ఆర్ఓ ప్లాంట్ ఉందండి, టీ నరసాపురం పిఎస్సిఎస్ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. చూసారండి ఎలా ఉందో. ఇది యాక్చువల్ గా 2019లో పెట్టారు, లాస్ట్ ఇయర్ పెట్టారండి.
ప్రాసెసింగ్ ఆఫ్ వాటర్ ప్యాకేజింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ 5000 లీటర్స్ పెర్ అవర్ ఒక సంవత్సరం ఒక గంటకి 5000 లీటర్లు వాటర్ తయారవుతుందండి. క్యాపిటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3 కోట్లు అండి, 300 లక్షలు, 3 కోట్లు అవుతుంది. యాన్యువల్ టర్న్ ఓవర్ 2 కోట్ల 50 లక్షలు అండి. మరి గ్రాస్ మార్జిన్ 25%, ఎస్టిమేటెడ్ నెట్ ఇన్కమ్ 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 14% వడ్డీకి తెచ్చుకున్నారు. 9 సంవత్సరాలు అప్పు తీర్చాలండి. సో ఇది చూడండి ప్యాక్డ్ వాటర్ ఎంత రిచ్గా ఉందో చూడండి ఒకసారి. ఎక్కడైనా అసలు ఎంత ప్రొఫెషనలిజంగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, ఎంత నీట్ గా ఉందో ప్రిమిసెస్ కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారా? చూస్తున్నాను. ప్యాకేజింగ్ దగ్గర కానీ మీరు స్టోర్ చేసిన దగ్గర ఎంత జాగ్రత్తగా ఒక ప్రైవేట్ దాంట్లో చేసినట్టే చేస్తున్నారండి. మన సంఘం అని ఎక్కడ పడితే అక్కడ పడేయట్లేదండి, చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు వాళ్ళు. దీన్నే స్వచ్ఛ నీర్ వాటర్ ప్లాంట్ అంటారన్నమాట. స్వచ్ఛ నీర్ వాటర్ ప్లాంట్, సోలార్ పవర్ జనరేషన్, ఇది కూడా పెట్రోల్ బంక్ అండి. ఏలేటపాటు బిఎస్ఎస్ లో పెట్రోల్ బంక్ పెట్టారు. ఎంత బాగుందో చూడండి, ఎంత రిచ్ గా ఉందో చూడండి ఒకసారి, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. యాక్చువల్ గా ఈ పెట్రోల్ స్టేషన్ పెట్టడానికి 2016లో పెట్టారు. యాక్చువల్ గా దీని కెపాసిటీకి వచ్చేటప్పటికి 60 KL, క్యాపిటల్ కాస్ట్ వచ్చేటప్పుడు 90 లక్షలు అండి. టర్మ్ లోన్ శాంక్షన్ 40 లక్షలు. సో 27 లక్షలు ఏమో వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నారు. గ్రాంట్ అసిస్టెన్స్ 2 లక్షలు వచ్చింది గ్రాంట్. యాన్యువల్ టర్న్ ఓవర్ 11 కోట్లు అండి. ఎస్టిమేటెడ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద యూనిట్ 17 లక్షలు అండి. 12% వడ్డీ, 9 సంవత్సరాల్లో కట్టాలండి ఇది ఈ డబ్బు. ఇది చెన్నైగూడెం అని పిఎస్ఈఎస్ వాళ్ళు పెట్టినటువంటి పెట్రోల్ బంక్ అండి. వెస్ట్ గోదావరిలోనే ఇది కూడాను. చెన్నైగూడెం మరి ప్యాక్ పెట్టినటువంటి అంటే చెన్నైగూడెం పిఎస్ఈఎస్ పెట్టినటువంటి పెట్రోల్ బంక్ అండి. ఇది టి నరసాపురం వాళ్ళు పెట్టినటువంటి పెట్రోల్ బంక్ అండి. వెస్ట్ గోదావరి ఇది కూడా టి నరసాపురం పిఎస్ఈఎస్. ఊరికే మీకు మోడల్గా ఉంటాయని నేను చూపిస్తున్నానండి. మీరు చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే లేదండి. ఊరికే ఇలా ఇంత బాగా చేసుకుంటున్నారని చెప్తున్నాను అంతే మీకు. ఓకే. అలాగే బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ టీ నరసాపురం పిఎస్ఈఎస్ వాళ్ళు చూడండి. బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ టీ నరసాపురం పిఎస్ఈఎస్. ఇది బల్క్ మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ పెట్టడానికి మనకి 2016లో పెట్టారండి వీళ్ళు. చిల్లింగ్ ఆఫ్ మిల్క్ అండ్ బల్క్ సప్లై టు డైరీ. అలాగే కెపాసిటీ ఆఫ్ చిల్లింగ్ ట్యాంకర్స్ 10,000 లీటర్స్. క్యాపిటల్ కాస్ట్ వచ్చేది దీనికి 50 లక్షలు అయిందండి. లోన్ శాంక్షన్ 25 లాక్స్, గ్రాంట్ అసిస్టెన్స్ 5 లక్షలు. సో ఒక 30 లక్షల రూపాయలు వాళ్ళకి గ్రాంట్, 5 లక్షలు లోను, 25 లక్షలు వస్తే 30 లక్షలు, అయితే 20 లక్షలు సంఘం పెట్టుకుంది అనమాట. సో యాన్యువల్ టర్న్ ఓవర్ 13 కోట్లు అండి. ఎస్టిమేటెడ్ నెట్ ఇన్కమ్ 9 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఇది 11% వడ్డీ, 9 సంవత్సరాల్లో ఇది తీర్చాలండి అప్పు. ఇది ఇండియన్ గ్యాస్ తీసుకున్నారు ద్వారకా తిరుమల. వెస్ట్ గోదావరిలో ద్వారకా తిరుమల వాళ్ళు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తీసుకుంది మన ప్యాక్, వెంకటేశ్వర విశాల సహకార సంఘము ద్వారకా తిరుమల. సో వాళ్ళు తీసుకున్నటువంటి డీలర్షిప్ ఎల్పిజి డీలర్షిప్. అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ విత్ కూల్ వాటర్ సప్లై టీ నరసాపురం, ఇది కూడా ఒక యూనిట్ పెట్టారు వాళ్ళు. చల్ల నీళ్ళు అమ్ముతారండి. వెయ్యి బ్రిడ్జి టీ నరసాపురంలో వెయ్యి బ్రిడ్జి పెట్టుకున్నారు వాళ్ళు. వెయ్యి బ్రిడ్జి అండి ఇది. అలాగే 2500 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ గోడౌన్ వెయ్యి బ్రిడ్జి ఏలేటపాడు పిఎస్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు ఇది. గోడౌన్ అండి ఇది, అద్దెకిస్తారు మన సంఘ సభ్యులకి. ఇంటీరియర్ వ్యూ స్టోరేజ్ గోడౌన్ ఆకిపిడ్ లో ఒక గోడౌన్ కట్టారండి, పెద్ద గోడౌన్. ఇంటీరియర్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగా కట్టుకున్నారు సంఘం వాళ్ళు. అంటే ఇందాక చూపించిందేమో ఇది లోపల ఇదండి, ఇది బయట బయట వ్యూ అండి.
అలాగే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెదపాడు పిఎస్సిఎస్ పెదపాడును కూడా అక్కడ ఒక విలేజ్ ఉంది వెస్ట్ గోదావరిలో, ఏలూరు పక్కనే ఉంటుందండి పెదపాడు. సో ఈ పెదపాడు వాళ్ళు కూడా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నారు, ప్రమాణంగా అది కూడా బాగా నడుస్తుందండి. సూపర్ బజారు, జనరిక్ మెడికల్ స్టోర్ ఏలేటపాడు పిఎస్సిఎస్ వాళ్ళు పెట్టుకున్నారు, సూపర్ బజార్ పెట్టారు, జనరిక్ మెడికల్ స్టోర్ కూడా నడిపిస్తున్నారు వాళ్ళు. చూడండి మనం మంచి సూపర్ బజార్కి వెళ్ళినట్లే ఉంది, మన సూపర్ బజార్లు కూడా ఇంత నీట్గా ఉండవండి, అవునా కదండి? ఇంత నీట్గా పెట్టుకున్నారు చూడండి అసలు. అలాగే జనరిక్ మెడిసిన్ షాపు ఇది యాక్చువల్గా ఎక్కడో ఏదో విలేజ్ మన ప్యాక్ పెట్టింది ఇది కూడా. కొమ్ముగూడెంలో కొమ్ముగూడెం పిఎస్సిఎస్ వాళ్ళు సూపర్ బజార్ పెట్టారండి. కొమ్ముగూడెం అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సొసైటీస్ ఇన్ వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో మంచి మంచి సంఘాలు ఉన్నాయి కొన్ని, ఈ టి నరసాపురం ఒకటి, ఏరేటపాడు ఒకటి, ఎండగండి ఒకటి, కొమ్ముగూడెం ఒకటి, ఇలాంటి మంచి మంచి సంఘాలు ఉన్నాయండి. వాళ్ళు బాగా డైవర్సిఫై చేశారండి, అందుకనే అవి చూపెట్టడం జరుగుతుందండి. సూపర్ బజార్ కొమ్ముగూడెం పిఎస్సిఎస్ అలాగే షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, శనివారపేట పిఎస్సిఎస్, ఇది ఏలూరులో లోకల్ గా ఉన్నటువంటి సంఘం అండి. వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు కింద, షాపింగ్ కాంప్లెక్స్ అండ్ కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ కూడా కట్టుకున్నారు, ఒక సంఘం కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ బోల్డ్ అది వస్తుందండి దాని మీద. ఏలూరు కనుక మంచి టౌన్ కనుక మంచి అద్దెలు బాగా వస్తాయండి. అలాగే కొప్పాక వాళ్ళు కూడా, కొప్పాక పిఎస్సిఎస్ కూడా వాళ్ళు కూడా రివర్స్ ఇది పెట్టారు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టారు. అలాగే సీతంపేట పిఎస్సిఎస్ వాళ్ళు కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టారండి. ఇది యాక్చువల్గా ఇందాక నేను చెప్పానండి ఎండగండి అని ఒకటి చెప్పాను, ఆ ఎండగండి పిఎస్సిఎస్ ఎందుకంటే డిపాజిట్లకి బాగా చుట్టుపక్కల రైతాంగం అంతా అక్కడే డిపాజిట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పాను. వాళ్ళు బట్టలు మంచి బట్టలు అమ్ముతారండి చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. వాళ్ళు వేసుకునే బట్టలు ఎక్కడ కొన్నామంటే ఎండగండి కోఆపరేటివ్ బ్యాంకులో కొన్నానని చెప్పుకుంటారు. సో వాళ్ళు బట్టల వ్యాపారం కూడా బాగా చేస్తారు. సో క్లాత్ స్టోర్స్ కమ్ సూపర్ బజారు ఎండగండి పిఎస్సిఎస్ ఇవన్నీ కూడా డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ అండి. అలాగే వెర్మీ కంపోస్టు, గుండుగొలను కొంటాను ఉంది అక్కడ, వాళ్ళు వెర్మీ కంపోస్ట్ చేస్తున్నారు. సో వెర్మీ కంపోస్ట్ యూనిట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మోడల్స్ అన్ని కూడా ఊరికే మీకు అవగాహన కోసం నేను మీకు చూపించడం జరిగిందండి ఫ్రెండ్స్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? హలో సార్, చూసారండి మొత్తం? హలో సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఒకటి మనసుంటే మార్గం ఉంటుందండి. మనం ఇందులో అన్ని చేయాలని చేయలేము, ఊరికే మనం కొంత అయ్యో వాళ్ళు చేస్తున్నారు కదా పోనీ మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అభిప్రాయం కలిగి మనం చేయగలిగితే మనం ముందుకెళ్తే బాగుంటుందండి. చెప్పండి సార్, చెప్పండి. సార్ మేము నల్లజర్ పిఎస్సిఎస్ అండి. నల్లజర్ల? అవును సార్, ఫస్ట్ గోదావరి. చెప్పండి సార్, మేము ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, చెప్పండి చెప్పండి. ఎల్పిజి గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలంటే మేము ఏం చేయాలంటే, ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ఏం తీసుకోవాలంటే, మీ దగ్గర సూర్యప్రకాశరావు గారు ఉన్నారు కదా? సూర్యప్రకాశరావు గారు, సూర్యప్రకాశరావు గారిని ఒకసారి ఫోన్ మీద కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, మొత్తం దానికి సంబంధించినటువంటి మార్గం అంతా మీకు చూపెడతారు. నేను కూడా వాళ్ళు మాట్లాడతాను నల్లజర్ల వాళ్ళు, యాక్చువల్గా వాళ్ళు ఎల్పిజి గ్యాస్ తీసుకుందాం అంటున్నారు, ఒకసారి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను కూడా ఈరోజు మాట్లాడతానండి ఆయనతో. ఓకే సార్, సూర్యప్రకాశరావు గారితో. సూర్యప్రకాశ్ గారు మీకు ఐడియా ఉంది కదా, ఆయన నెంబర్ ఏదో ఉంది కదా మీ దగ్గర? సార్, సూర్యప్రకాశరావు గారి నెంబర్ ఉంది, లేకపోతే నేను ఇస్తాను, లేదన్నా కూడా నేను ఇస్తాను మీకు నెంబర్. సూర్యప్రకాశ్ నెంబర్ ఇవ్వనా? నెంబర్ ఇవ్వనా?
చెప్పండి. ఒక్క నిమిషం. నైన్ ట్రిపుల్ జీరో ఓకే సార్. 9000 హాయ్ 63 హాయ్ 71 71 31 ఓకే సార్ మాట్లాడతాం సార్ మాట్లాడి సార్ మాట్లాడండి సార్. సూర్యప్రకాష్ గారు, నేను కూడా చెప్తాను. నాలుగర్ల పిఎస్సిఎస్ వాళ్ళు ఇండియన్ బ్యాంక్ ఇండియన్ గ్యాస్ తీసుకుంటారండి. అవును సార్ ఆల్రెడీ ఇక్కడ నలగర్లోనేమో హెచ్పి గ్యాస్ ఉంది సార్ ఓకే ఇండియన్ తీసుకుంటే బెటర్ మళ్ళీ వాళ్ళకి కాంపిటీషన్ మాకు ఉంటుంది కదా సార్ అందుకని ఓకే 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 నేను సార్ చెప్తానండి ఆయనకి ఫార్మాలిటీస్ అన్ని. ఆయన ఓకే చెప్తారండి, ఓకే సార్ ఇబ్బంది ఏం థ్యాంక్ యూ లేదు. సార్ ఆయన హెల్ప్ చేస్తారు మీకు ఆ ప్రాసెస్ లో, మీకు హెల్ప్ చేస్తారు ఆయన. సార్ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి, వెల్కమ్. ఇంకానండి, ఏమండి ఇందాక ఒక ఆయన ఇక్కడ కాసిపాడు పిఎస్సిఎస్ రాజు గారు ఉన్నారా క్లాసులో? రాయపూడి, రాయపూడా కాసిపాడా? కాసిపాడు సార్. కాసిపాడు సార్. ఏమండి మీరు ఏం చేస్తున్నారండి కాసిపాడులో కొంచెం చెప్తారా మాకు, ఎందుకంటే వెస్ట్ గోదావరి మీద ఎక్కువ వేళ కాన్సన్ట్రేట్ చేసాము. మీరు వెస్ట్ గోదావరి మేము అన్నారు కదా. ఆర్ఆర్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది సార్ మా దగ్గర. వెరీ గుడ్. ప్లస్ ఏంటంటే ఇయర్లీ 1 crore ఫెర్టిలైజర్ చేస్తాం. ఫెర్టిలైజర్స్? ఆ ఫెర్టిలైజర్ క్రేట్ బిజినెస్ అందులో ఒక 60 లక్షల దాకా క్రేట్ ఇస్తాం. వెరీ గుడ్. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. 2 crore డిపాజిట్స్ ఉన్నాయండి. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం ఫార్మర్. ఓకే ఓకే అది బాగుంది. సార్ 15% చాలా మంచి ఇంట్రెస్ట్ అండి. తర్వాత ఏమో మార్ట్ గేజ్ చేసి అదేమో 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. డిపాజిట్ల మీద ఎంత ఇస్తున్నారండి? 9% ఇస్తున్నాం. 9%. ఓకే. మీ పక్కన మొయ్యారు, మొయ్యారు ఉంది కదా, మొయ్యారు పిఎస్సిఎస్. ఏమోనండి ఇప్పుడు మొయ్యారు ప్యాడీ పిఎస్సిఎస్ లో ఎక్విప్మెంట్ కొత్తగా 13, వచ్చిందండి. మొన్న వరకు వాళ్ళు 11% కొత్తగా ఎంతో ఆఫర్ ప్యాడీ ఎక్విప్మెంట్ చేస్తున్నారండి. వాళ్ళు 11 ఇస్తున్నారండి. మేము 11 ఇచ్చి ఇస్తుంటే అయినా 2 crore ఉన్నాయి. అదేనండి, వాళ్ళు 11% ఇచ్చి. మొన్న ఎప్పుడు మాట్లాడాను ఆయనతో, నేను మాట్లాడితే ఆయన రియల్ ఎస్టేట్ మార్ట్గేజ్ లోన్స్ చేస్తున్నాడు ఆయన. ఆయన చేస్తున్నారండి. మేము ఫెర్టిలైజర్ ని మామూలు మార్ట్గేజ్ లోన్స్ చేస్తున్నాం. అది మన మార్ట్గేజ్ దగ్గర లోన్స్ కూడా ఎంత అండి? మార్ట్గేజ్ లోన్స్ ఎంత అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 13%. 13. 9కి మీరు డిపాజిట్ తీసుకున్నారు, 13% చేస్తున్నారు వ్యాపారం. అవునండి. బాగుందండి, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అది ఇప్పుడు 2 crore అది ఉందండి. 2 crore ఇది రియల్ ఎస్టేట్ మార్ట్గేజ్ లోన్స్. మామూలు మార్ట్గేజ్ అదే మాకు అంటే ఫిష్ ఫీడ్ కి అదేనండి, ఫిష్ ట్యాంక్ రిపేర్స్ కి మార్ట్గేజ్ చేస్తాం. అదేలేండి. అంటే ఫిష్ ట్యాంక్స్ ఎక్కువ అండి మాకు ఇక్కడ. అవునులేండి, అవునులేండి. ఫిష్ ట్యాంక్ మార్ట్గేజ్ చేసుకుని ఇస్తారు. మామూలు ల్యాండ్ మార్ట్గేజ్ చేసుకుని ఫిష్ ఫీడ్ అవునులేండి, కింద దీని మీద వస్తాం. అవునులేండి, అవునులేండి. మన దగ్గర క్రాప్ లోన్ ఏ ఫార్మర్ కు ఉందో ఆ ల్యాండ్ మార్ట్గేజ్ చేసుకుని. ఎన్ని ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళకి ఇస్తారా? అంటే ఇయర్లీ రెన్యువల్ చేయాలి. ఇయర్లీ రెన్యూ చేయాలి. వెరీ గుడ్. 2 lakhs ఎకరానికి 2 lakhs ఇస్తున్నాం. 2 lakhs ఎకరానికి, 2 లక్షలు. ఏ బాగుందండి, బాగుంది. వెరీ గుడ్. ఇంకానండి, ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు? మామూలుగా అదర్ యాక్టివిటీస్ అంటే ప్యాడీ ఎక్విప్మెంట్ మొన్న వచ్చింది సార్, కొత్తగా వచ్చింది. 2 seasons ఎక్కడ సేల్ చేసాం. ఎక్కడికి ఇప్పుడు కాసిపాడు కదా. మార్క్ అవునండి అది కొత్తగా వచ్చిందండి. ఇప్పుడు 4 seasons చేసాం అండి. అది 52 lakhs దాకా కమిషన్ రావాలండి గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి రావాలి. ఓకే. 52 lakhs అనేది మంచి అమౌంటే కదండి. మంచి అమౌంట్, చాలా మంచి అమౌంట్. అవును. ఇంకానండి కొంతమంది చెప్పండి సార్. స్టాఫ్ 4 అండి. 4 కొత్తగా ఏంటంటే మాకు ఇది ఒకటి ఇచ్చారండి, ఫార్మర్ సబ్ ఇచ్చారండి. ఎయిర్ హబ్ కొత్తగా అలాట్ చేశారండి. అది అది పెట్టుకోవాలండి. అది దాన్ని ఫైనాన్స్ ఏమో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయండి. ఎయిర్ హబ్ అండి, క్రాప్ హార్వెస్టర్ ప్లస్ క్రాప్ ప్లాంటర్ ఈ ట్రాక్టర్ ఈ కలిపండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అద్దెకి ఇస్తారు అవి, మీరు అవి తెచ్చుకొని అద్దెకి ఇస్తారు. ఇవ్వాలండి. అది అంటే ప్రపోజల్
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ పెడితే మన్మోలో మా సొసైటీకి ఇచ్చారన్న అది అది ఏరియా. బాగానే ఉంది, మీ సొసైటీకి ఇచ్చారు, కానీ మీ చుట్టుపక్కల అన్ని చేపల చెరువు లేనప్పుడు మరి వ్యవసాయం మరి ఊరు ఉన్నాయా? ప్యాడీ కూడా ఉంది సార్. ఆయకట్ట అంతా కూడా మొత్తం చేపల చెరువులు అయిపోయాయేమో. లేదండి అంత 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 అవ్వలేదండి. 20% చెరువు లేని అండి, మిగతాదేమో దీని కింద ఉంది, 80% ప్యాడీ కింద ఇంకా ఉంది. ప్యాడీ ఉంది ప్యాడీ ఉందండి. మీ కాచిపాడు చుట్టుపక్కల. విలేజ్ ఉన్నాయండి, ఏరియా ఆపరేషన్ అదేలేండి. పిప్పర్ పెద్ద విలేజ్ అయినా పిప్పర్ కూడా మాదేనండి, ఏరియా ఆపరేషన్ లోనే ఉందండి. కానీ పేపర్ అంతా మీకు చేపల చెరువులు అయిపోయాయిగా ఆల్మోస్ట్. లేదండి, అందులో 40% అయింది, 60% ఉందండి ప్యాడీ ల్యాండ్. 60% ఉంది ఇంకా అక్కడ. 700 ఎకరం అండి మొత్తం పిప్పర, అందులో 1100 ఎకరం అయింది అంతేనండి, 1600 ఎకరం ప్యాడీ కింద ఉంది. అలాగండి. ఓకే కాశీపూర్ అలాగే. 1100 ఎకరం అండి, 200 కాశీపూర్ 1100 ఎకరం అండి, హైకోర్టు 100 ఎకరం చెరువులు అయింది, 900. కానీ ఎక్కువ ఈ హార్వెస్టర్స్ అవి అక్కడ ఉపయోగిస్తున్నట్టుగా లేదు, నాకు కనపడలేదండి. అంత ఊరికి ఇంకా మాన్యువలే నడుస్తున్నట్టుంది ఇంకా అక్కడ కదా. ఖరీఫ్ రబీ కంతా మొత్తం హార్వెస్టర్స్ అండి, మామూలు రైతు కోసేది ఏమి లేదు, అలాగండి. ఖరీఫ్ కూడా ఇదే కోస్తున్నారు. హార్వెస్టర్స్ దీని స్విచ్ ఆన్ అయింది. మొత్తం హార్వెస్టర్స్ నడుస్తున్నాయి. అలాగా అలాగా బాగుందండి, బాగుంది, వెరీ గుడ్. అయితే బాగానే ఉంటుంది మీకు డిమాండ్ అవి తెచ్చుకుంటే, హార్వెస్టర్స్ అవి తెచ్చుకుంటే ఏం బాగానే ఉన్నాయి. అది బాగానే అంటే ఉంటుందండి. 40% సబ్సిడీలో శాంక్షన్ చేస్తున్నారు సార్, అవునులేండి, అవునులేండి. 10% 60% మీరు పెట్టుకోవాలి. అవునండి, అది మనం మనం 10% అండి మన పర్సనల్, 50% అలాగా. లోనింగ్. అదేలేండి, అదేలేండి. ఏదో లోన్ కూడా కట్టాల్సిందే కదా. కట్టాలి కానీ అయినా 50% అనేప్పటికి మనకు వెంటనే భారం అవుతుంది కదండి, 1% నుంచి అవ్వదు కదండి. మార్జిన్ 10%. అవునండి, అంటే 10% మనం 1 ఫండ్ 10 లక్షలు పెట్టాలి, 12 లక్షలు అవునులే. పెట్టుబడి పెట్టాలి. బాగుందండి, బాగుంది, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ బాగుంది. యూ సార్. ఇంకా ఇంకా అదర్ అదర్ ప్యాక్స్ అండి. అదర్ ప్యాక్స్ మా మండలంలో 8 ప్యాక్లు ఉన్నాయండి. అయి కాదండి, ఇక్కడ పార్చిమెంట్స్ గురించి అడుగుతున్నానండి, వేరు కాదండి. పార్చిమెంట్స్ అదర్ పార్చిమెంట్స్ చిత్తూరు జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారండి చెప్పరా? సరిగ్గా తెలియదు అండి చిత్తూరు గురించి. చిత్తూరు వాళ్ళు ఉన్నారుగా, పార్చిమెంట్స్ మాట్లాడమనండి. అయ్యో సార్, గంగవరం ప్యాక్స్ సార్, చిత్తూరు డిస్టిక్. చెప్పండి సార్. మేము ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాం సార్. ఏమండి? ఫర్టిలైజర్ బిజినెస్ సార్. ఫర్టిలైజర్ బిజినెస్ ఓకే, వెరీ గుడ్. ఇయర్లీ 1 క్రోర్ జరుగుతా సార్ బిజినెస్. ఓకే ఓకే. లోనింగ్ ఉంటాయి సార్, గోల్డ్ లోన్స్, ఈ సీకేసీసీ లోన్స్, జేఎల్జీ లోన్స్ చేస్తున్నాం సార్. ఇంకా ఏదైనా డైవర్సిఫైడ్ కొంచెం చూడండి, ఇవన్నీ మీరు విన్నారు కనుక. కొంచెం డ్రాట్ ఏరియా సార్, ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువ ఇక్కడ. చూడండి, ఏదైనా వీలుంటే చేయండి, లేకపోతే ఏం చేస్తారు, కానీ కొంచెం వీలుంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అలాట్ చేస్తున్నారు సార్, ట్యాక్స్. అలాగా అవి ప్రపోజల్స్ వచ్చినాయి, చేస్తున్నాం సార్. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అవి చేస్తున్నాం సార్, బాగుంది, వెరీ గుడ్. ఇంకా అండి, ఇంకా అదర్ అదర్ ప్యాక్స్ ఫ్రమ్ చిత్తూరు. ఎలా ఉంది మీకు పాఠం, బాగానే ఉందా? బాగుంది సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవును, ఉంటాయిలేండి ప్రాబ్లమ్స్. ఏమండి పాఠం చెప్పడం లాంటిది కాదు, ప్రాక్టికల్ గా చేయటం. ఓకే, చెప్పండి చెప్పండి. అదే మనం అన్ని బిజినెస్ లో చేయొచ్చు అని మీరు అంటారు, మేము ఫైనాన్స్ చేయమని చెప్పటం లేదండి. ఎందుకంటే ఊరికి పల్లం పల్లం చెయ్యొచ్చు అంటున్నారు అన్నారు, చెయ్యమంటున్నారు అని కాబట్టి. అవును, చేయడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటున్నాయి సార్. తప్పకుండా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, మాటలు కాదండి. తప్పకుండా ఈజీ కాదు చేయడం. అబ్బే అబ్బే చెప్పడం, ఇప్పుడు ఇప్పుడు ఆ కాశీపాడు ఆయన చక్కగా ఆయన చేసుకుంటున్నారు, ఆయన ఏదో వీలుంది, ఒకదంతరతోటి ఒకదంతరతోటి చేసుకుంటూ వస్తున్నారు. అలా మనం కూడా ఏది వీలైతే అది చేసుకోగలం, చేయలేనప్పుడు మరి ఏం చేస్తామండి? శక్తి లేనప్పుడు ఇంకోటప్పుడు ఏం చేస్తామండి? మనకి చేయాలనే ఉంటుంది. అయ్యో వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేద్దామని ఉంటుంది, ఇలా ఉండదని కాదండి. ఉంటుందండి, ఏ సంఘానికి సంబంధించిన సమస్యలు ఆ సంఘంలో ఉంటాయి. అవును సార్, ఊరికే పలానా పలానా సంఘం వాళ్ళు, ఎందుకంటే మన మన సంఘాలు ఇంత బాగా చేసుకుంటున్నాయంటే మనకు కూడా గర్వకారణమే కదండి. అవునండి, సిస్టమ్ లో మనం ఉన్నాము, అయ్యో చక్కగా చేసుకున్నాయా సంఘాలు అనేటువంటి ఒక ఆలోచన మనకైతే కలుగుతుంది కదా.
అవునండి. అదే అదే. ఓకేనండి, ఇంకా మీకు ఆకలి అయ్యట్లేదా? అవుతుందండి. కదా, క్లోజ్ చేద్దామా అండి? అలాగే, ఇంకా ఎనీ డౌట్స్ అండి, ఎనీ క్లారిఫికేషన్స్? టుమారో ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు సార్? రేపు 11 గంటలకే స్టార్ట్ అవుతుందండి. ఓకే సార్, 11 to 12. అంతే, 11 to 1. 11 to 1, సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్.